ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలను తెలుపుకుంటూ స్వాగతం పలుకుతున్నాము. ముందుగా ఈ వేదిక ప్రాంగణానికి చెందిన ముఖ్యమైన నిబంధనల వివరాలు. శ్రీ శివ విష్ణు మందిర్ ఇస్ ఎ సెంటర్ ఫర్ పీస్ అండ్ బ్లెస్. లెట్ ఇస్ హెల్ప్ ద శాంటిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ మందిర్ బై ఫాలోయింగ్ సమ్ హౌస్ రూల్స్. ప్లీజ్ డూ నాట్ లీవ్ యువర్ చిల్డ్రన్ అన్సూపర్వైజ్డ్ ఇన్ అవర్ హౌస్. Please refrain children from running across the auditorium floor at all times. Please maintain calm during the show for everyone's comfort and to support greater enjoyment for everyone. And refrain from walking across the floor during the show. Please put your phones on silent mode. Rubbish bins are provided around the auditorium and refrain littered in and around the auditorium. Please park your cars in designated places to avoid penalties and inconveniences to others. Thank you for your patience and listening to these rules. In English. Shiva Vishnu Mandir Adhyakshulu, Manya Sri, Sanagapalli Koteshwarrao Garu, Mariyu, Pravasam Nundi Vachina, Peddalu, Manya Sri Rajapalani Bhuchiraju Rao Garu, వేదికపైకి వచ్చి దీప ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి షర్మిల అజిత్ గారు దీప ప్రజ్వలన కార్యక్రమానికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. చిరంజీవి రియా కంజరాల ప్రార్థనా గీతం పాడుతుంది. ఆహ్వానిస్తూ ఆహార గీతంతో
మిమ్మల్ని అందరూ విజయ కార్యక్రమానికి సంసిద్ధమవుతున్నాం. తర్వాత
భగవంతుడు గారు ఆయన పొద్దున్న ఫోన్ చేసి, అంటే నా మెట్లు ఎక్కడానికి నాకు కుదరదు, నాకు నా శ్రీమతికి మెట్టు ఉంటే కనుక తప్పకుండా వస్తాను, అది ఎంత గౌరవంగా అడిగారు. అంటే ఆయనకి ఉన్నటువంటి తెలుగు భాష మీద ఉన్నటువంటి మమత, ఈ నుడికారానికి అది శ్రీకా. తర్వాత భారతదేశం నుంచి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఇంకా కొంతమంది మన గుడిలో పూజ జరగడం కొంచెం లేట్ అయినందుకు కింద చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను పేరు పేరున. నాకు ప్రత్యేకించి ఈ రాసుకొని అంటే అలవాటైపోయింది, కానీ ఈసారి రాయకుండా మాట్లాడటానికి నేను ఒక పంతాన్ని ఎంచుకున్నాను అన్నమాట. అదేంటంటే గత డిసెంబర్లో తెలుగు మహాసభలకి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూనే, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, భాగవతంలోని పద్యాలు ఆలవోకగా మాట్లాడుతూ అలా అలా చెప్పేశారన్నమాట. నాకు దానితో కొంత స్ఫూర్తి ఇచ్చి అది వచ్చిన తర్వాత భాగవతం కరెక్టేనా, ఇంతకుముందు మనం చాలా చదువుతున్నాము కానీ అదంతా మళ్ళీ మర్చిపోయాము అని చెప్పి మళ్ళీ ఒకసారి చదువుకున్నాను. చదువుకుని అందులో ఏంటంటే భాగవతం పద్యాలు అంటే అందరికీ ఎవరికి కొత్త కాదు, అందరికీ తెలిసినవే. ఆ పద్యాలు మనకి ఊత పదాలలాగానే చాలామందికి ఊత పద్యాలు పలికండి. భాగవతం కూడా ఇందుగాడు లేదు సందేహం వలదు, ఎవరి చే జించు జగ ఇబ్బంది లోపల నుండి లీనమై ఎవరి ఎందుడిందు, ఇటువంటి పద్యాలన్నీ అద్భుతమైన పద్యాలు. అయితే నేను దాన్ని మూడు కోణాల్లో చూస్తే బాగుంటుందని చెప్పి విశ్లేషించే అంతటి శక్తి నాకు లేదు, కానీ రెండు కోణాలు అందరికీ తెలిసిన భక్తి అనేది, తర్వాత ఇందులో సాహిత్యం అనేది అందరికీ తెలిసిందే గొప్ప సాహిత్యం. ఎందుకంటే 700 సంవత్సరాల క్రితం ఆయన రాసిన పద్యాలు ఈరోజు కూడా మనం ప్రతిరోజు మాట్లాడుతూనే మనం చేసుకుంటున్నామంటే అది గొప్ప విషయం. మూడో కోణం నేను అంటే మీకు కూడా తెలిసే ఉండొచ్చు, కానీ మూడో కోణంలో నేను చూసింది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం. నేను గతసారి నా ఎడిటోరియల్లో దాని గురించి రాశాను అన్నమాట. వ్యక్తిత్వ వికాసం భాగవతం పద్యాల్లోనే చాలా ఉందనేది నాకు అనిపించింది. మనము పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి $100,000 పెట్టి ఈ మధ్యన కోర్సులు, దానికి ఏవో మీటింగులు, సెమినార్లు, వర్క్షాప్లు ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు, కానీ మన పద్యాల్లోనే ఉన్నదనేది మనం గ్రహించుకోవచ్చు. ఈ సందర్భంగా ఒక రెండు సంఘటనలు, రెండు అంటే భాగవతంలో ఉన్నటువంటి సంఘటనలు నేను చెప్పి దాని స్ఫూర్తితో నేను ఒక పద్యం అని కాదు ఒక కవిత రాశాను, అది చెప్పి ముగిస్తాను, మీకు ఎక్కువ బోర్ పట్టించను. ఈ భాగవతం పద్యాల గురించి మన కరుణశ్రీ గారు ఎంత గొప్పగా రాశారంటే, కరుణశ్రీ గారు జంధ్యాల పాపశాస్త్రి గారు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఆయన 20వ శతాబ్దంలో ఒక మహాకవి. ఆయన భాగవతం పద్యాల గురించి చాలా రాశారు, అందులో ఒకటి రెండు పద్యాలు అయితే మీకు ఎంత అద్భుతంగా రాశారంటే, అచ్చట జుంటి తేనియల నైందవ బింబ సుధారశాల, అచ్చట జుంటి తేనియల నైందవ బింబ సుధారశాల, గోరు వెచ్చని పాద మేకడల విచ్చిన కన్ని గులాబీ మొగ్గలను, మచ్చర గించు నీ మధుర మందుల మోహన ముద్ద శైలి, ఎచ్చట నేర్చిన అంశ కవి. ఎంత గొప్పగా అంటే భాగవతంలో పద్యాలు అంత మధురంగా ఉంటాయన్నమాట.
ముద్దుల గార భాగవతమును రచించు పంతధారలో అద్దిత వేమ గంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్ల అందక ఒట్టి గంటమును నట్టిను వేసిన తాటి ఎవకులు పద్యములందు ఈ మధుర భావం లజ్జట నుండి ముసురా. అలా ఆయన ప్రశ్న వేశారు. అంటే ఈ నీ గంటానికే పంతధార అద్దినట్టున్నావు అందుకనే అంత ముద్దుగా రాయని ఆయన రాశారన్నమాట. ఎందుకంటే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ముసలి పట్టుకుంటే ఎక్కడో పాతాల్లో ఉన్నాడు. నీవే తప్ప నితపరం పెరుగ మరణించడం దగ్గర దీని నేను అని గజేంద్రుడు పాతాల్లోకంలో చేస్తే అడిగంటే ఒక ఆర్తి ఒక ఆర్తనాదం చేస్తే ఆ సమయంలో విష్ణువు ఎక్కడ ఉన్నారనేది ఒక పద్యంలో రాశారన్నమాట. అల వైకుంఠ పురంగులో నగరిలో నా మూల సౌదంబుదాల మందార వనాంతరామృత సర కాంతేందు కాంతోపలోపల పర్యంక గమా వినోదియు నా పన్న ప్రసన్నుండు విప్పల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సవరంభియే. ఎంత గొప్పగా ఉందండి. అయితే చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఇంత కఠినమైన పద్య పదాలు మనకి ఎందుకండి అని. అంటే ఇప్పుడు సాహిత్యంలో పదాలు వెతికేనే కనపడటం లేదు. ఈ పదాలు వెతకడానికి ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకుంటున్నాం చాలా దూరం అయిపోయాయి. ఇప్పుడు 700 సంవత్సరాల క్రితం రాశారు కదా ఈ పదాలు పద్యాలు ఇవన్నీ తాత్పర్యాలు భావాలు టీకాలు ఇప్పుడు మీ అరచేతిలోనే ఉన్నాయి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట తెలుగు భాగవతం .org అని. అందులో ఈ పద్యాలకి ప్రతి పదానికి అర్థాలు కూడా ఉన్నాయి. ఆ తాత్పర్యం కూడా ఉంది. ఇటువంటివి అది కాదు నేను అది ఒకటి ఉదాహరణగా చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అల వైకుంఠపురంలో నగరిలో నా మూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోపల పర్యక రమా వినోదేకు నా పన్న ప్రసన్నుండు విప్పల నాగేంద్రము బాహి బాహ్య నాకు ఇయ్యాలించి సవరంభియే. సరే ఎంత అందంగా రాస్తాడు. ఎక్కడో వైకుంఠపురం ఉంది, అందులో ఒక నగరం ఉంది, ఒక మూల సౌదం ఉంది, అందులో అంతఃపురం అంతఃపురంలో ఒక సరస్సు అమృత సరస్సు, ఆ సరస్సు పక్కన చంద్రకాంతుల పాల్పుపై లక్ష్మీదేవితో ఉన్న విష్ణుదేవుడు. ఇక్కడ ఏంటంటే నేను వ్యక్తిత్వ వికాసం ఎందుకు నేను చెప్పానంటే ఎక్కడ భూలోకంలో ఉన్న గజేంద్రుడు భూలోకం కాదు పాతాళలోకం ఆయన అంటే ఇంకొక గజలో ఏం చెప్పారు ఇందు గారు అందులో సందేహం వల్లదని. ఎక్కడ పక్కనే ఉంటాడు కదా అసలు వైకుంఠం ఎందుకు అని. అంటే ఇక్కడ గజేంద్రుడు కరుణావస్థ స్థితి, ఉపేంద్రుడు శృంగార స్థితి, ఆ రెండింటికి ఒక అఘాతం సృష్టించి దాని గురించి అంటే అలా భక్తుడు నమ్మకంతో పిలిచినా కానీ ఎక్కడున్నా దేవుడు వస్తాడని చెప్పి అని చెప్పడానికి అది వ్యక్తిత్వ వికాసం ఉంటుంది నమ్మకం దాని అదనమాట. అయితే విష్ణువు వెళుతూ వెళ్ళే పరిస్థితి శ్రీకిని చెప్పడం శంఖ చక్ర యుగం చేయో ఈ సంధింపడే పరివారం చేరడు అప్రక గతి మరణింపడా కన్నికాంతర దమ్మిల్లము చక్కనొక్కడు వివాద పోతిత శ్రీ కుచోపరి చాలాంశులమైన అడిగడు గజ ప్రాణాల ఉత్సాహి. శ్రీకిని చెప్పడు లక్ష్మీదేవి చెప్పడు శంఖ చక్రాలు పట్టుకోడు ఏ పరివారానికి చెప్పడు ఆయన మోహనాన్ని దాన్ని కూడా సన్నిగ్ధం చేయకుండానే చేతిలో లక్ష్మీదేవి పొంగులు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఎంత గొప్పగా వర్ణించారు చూడండి ఆయన. అయితే లక్ష్మీదేవి పరిస్థితి అక్కడ చిన్న చిన్న పద్దాలతో అడిగేదనని కడుగు అడిగను అడిగేదనని కడుగు అడిగను అడిగిన దాన్ని మగ్గుడు నుడగడని నడయుడు వెడవెడ సిడిముడి తడబడ నడువిడు నడువిడని జడిమ నడువిడు నడలని. ఇందులో ఈ పద్యంలో ఉన్నటువంటి 23 డకారాలు ఉన్నాయండి. ఆయన ఎంత ప్రయోగం చేస్తారో చూడండి 23 డకారాలు. అందులో ఇందులో మీకు అన్నీ లఘువులే. లఘువులు అంటే మీకు బహుశా కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చేమో. ఈ లఘువులు అంటే ఇందులో అన్నింటినీ మీకు హ్రస్వాక్షరాలు
జీర్తాక్షరాలు కానీ ఒత్తులు కానీ దీర్ఘాలు కానీ ఏమీ లేకుండా అంత చక్కగా రాశారు. చాలా చాలా తేలికైన పదాలు. అడిగేదానని పదవి పడేదండి, గబగబా వెళ్తుంది ముందుకి. అడిగితే ఏమనుకుంటాడని అనిపిస్తుంది. నడువీడు నడుగిరాదు, జడిమ నడువీడు నిరలన. ఎంత చక్కగా అయితే ఇదంతా విడి విడబడితే ప్రతి పదానికి మనకి చాలా అర్థాలు చాలా తేలిగ్గా తెలుస్తాయన్నమాట. ఇంకొక అంశం ఏంటంటే వ్యక్తిత్వం మీద నేను కోదన గారికి చాలామంది ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఈ పొలం చుట్టుకొని ఎంత ఎంత కష్టపడి నీవు ఎంత బాగా రాస్తావు కదా, ఒక గ్రంథం ఎవరికో దేవుడు ఒక రాజుకి ఇస్తే డబ్బులు ఇస్తారు కదా అని శ్రీనాథుడు కూడా అంటాడు. కమ్మని గ్రంథం ఒక్కటి ఇంకొకనే నృపతికైన కృతి ఇచ్చిన కై కొమ్మని ఇయరే అర్థం మహిదరుణంగా నేల ఇది మహాత్ములు. ఏదో ఒక గ్రంథం రాజుకి ఇస్తే డబ్బులు ఇస్తారు కదా, దాంతో జీవితం గడుపుకోవచ్చు కదా, ఎందుకు ఈ భూమిని దున్నుకోవటం అనేది ఇది దీని దాని గ్రంథం. పోతన గారు చాలా బాధపడేది. ఇలా చాలామంది ఒత్తిడి చేసి ఒకసారి అంటే ఈ సంఘటన ముందన్నమాట ఆయన సరస్వతీదేవి ముందు వెళ్ళి ప్రార్థిస్తాడు, నన్ను ఇలా ఒత్తిడి చేస్తున్నారు ఎందుకు, నాకు ఎందుకు ఈ బాధ. దాన్ని ఎలా వచ్చారంటే అప్పుడు సరస్వతీదేవి గారు ఆయన కంటి నీరు పెట్టుకొని ఏడుస్తూ కనబడుతుంది, దర్శనమిస్తుంది. కాక కంటి నీరు తన కట్టు పయంబడ అలా ఏచేదో కైట కదయించ మద్దతుని వాదిలి కోడలా యో మదంబ యో హాటుక గర్భరాని నేను నా కటికింగుని పోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల బ్రహ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటాడు. త్రిశుద్ధిగా మూడు సార్లు అంటాడు అన్నమాట. నేను ఎవరిని ఎప్పుడు నిన్ను చూసిన తర్వాత ఇలా చూసిన తర్వాత ఎవరికి అమ్మను 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 అంటాడు. ఆ బాధతో కలిగినటువంటి ఒక సమాధానం శ్రీనాథుడికి చెప్పినప్పుడు ఈ పద్యం బాలరసాలసాల నవ పల్లవ కోమల కవి కన్యకన్. ఈ బాలరసాలసాల నవ పల్లవ కోమల కన్యకన్ అంటే గుండమామిడి చెట్లు ఆ చిగుళ్ళు లేక చిగుళ్ళు అంటే ఈ కోయిల తిరే చిగుళ్ళు అటువంటి కావ్య కన్యక ఈ మహాభాగవతం. ఇది ఈ పద్యం చదువుతూ ఉంటే మామిడి పండు జుర్రుకొని మనం కట్ చేసి పోసుకొని తిన్నాం కానీ జుర్రుకొని మీరు ఎవరైనా చూసారా కొండల్లో కొండ పళ్ళు అట్లా ఉంటాయని బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గోరలకిచ్చి ఎప్పటికి కూడా భుజించడం కంటే. ఇక్కడ చాలామంది పోతన గారిని ప్రశ్నించారు ఎప్పటికి కూడా కడుపు కూడా అనేది అంత మహాకవి ఆయన వాటనండి అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం అది కాదు. ఇక్కడ ఏంటంటే ఆయన గ్రంథం ఎవరికో రాజుకి అంకితమిచ్చి ఆ డబ్బుతో ఆయన తినడం అనేది ఆయన ఇష్టం లేదు. అందుకని గోరలకిచ్చి ఆ పడుపు కూడా భుజించడం కంటే సత్కవులు హాలికులైన నేను అలాంటి కవులు హాలికులు దున్నేవాడు అంటే రైతులైతే నేను గహనాంతర సీమల గంధ మూలకు దాలికులైన నేను అడవుల్లో కందమూలం తప్పుకునే వాళ్ళైతే నేను ఎవరైతేనే ఉంది నిజధార సహోదర పోషణార్థమై అని ఆయన సమాధానం ఇస్తాను. ఈ ప్రక్రియలో అంటే ఈ భాగవతం ఇక చదివిన తర్వాత నేను ఒక కవిత రాశాను. నాకు తర్వాత అవకాశం ఇస్తారో లేదని చెప్పి నేను ముందే తెలియజేస్తున్నాను. నా మనమున్న స్వభావం ఇది నమ్మిన భారతీయని సదా నమ్మింది భారతీయ అనేది రాశానమాట. నా మనమున్న స్వభాక్కున నిలిపిన వారు దేవిని నమ్మితి నిర్మల నా హృదయము నిలువ చేసిన ఉమాసుతిని నమ్మితి కమ్మని కాడిమ్మని ఎడిగిన కావ్యము చదువు కొమ్మని ఆనందించిన చదువుల తల్లిని నమ్మితి కవితాశ్రాయ కథలు కవనాలు కవితల కవనాలు కలగోసిన కావ్య కన్యకను నమ్మింది ప్రవాసమున తెలుగు భాషను ప్రవాహముగా సమాచరించమన్నని ఆనతి నమ్మింది సమ్మతిగా గెలి పొందిన నా హితులను నమ్మితి మీరందరూ నా హితులే
పార్వతీ పరమేశ్వరు అంటే జననీ జనకుల నమ్మితి, అడగక నాకు ఇచ్చిన బంధు పరివారము నమ్మితి, నా హృదిని మంచి భావముతో ఉంచెత్తి వా భూషణమిచ్చిన అంబల నమ్మితి, కలుపు లేని మంచి తలపులనిచ్చి మదిపుల కింపుల గలిగింతలు కలిగించిన అమ్మ భారతి నిన్ను సదా నమ్మితి. రోజు మేరీ రిటైర్ అయితే నిరుపమ కేసు అప్పగించిన భయం ఇంకా కళ్ళకి తప్పినట్టే ఉంది.
Priya, the story of this Indian lady is quite interesting. She was quite okay except severe arthritis. Her husband was a surgeon, died 5 years ago. Since then she has gone downhill. She has a son who is an engineer in Melbourne and daughter who is a neurologist in US. She stopped eating even though, you know, Meals are Meals program is on. I tried to refer to a psychologist, but she's refusing. I'm stuck with this case. అబ్బాయిని కొద్ది రోజులకి రేపు నిరుపమ్మ వాళ్ళ ఇంటికి హౌస్ విజిట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంద్రభవన్ అన్నట్టు ఇల్లు జీవన లేని కళ్ళతో మంచం నిరుపమ్మ అక్కడ ఉండే 20 నిమిషాలని ప్రియ గ్రహించింది. ఆ ముసలావిడ బాధ ఉంటుంది ఒంటరితనంతో తప్ప డిప్రెషన్తో కాదు. నిరుపమ్మ ఆస్ట్రేలియా వచ్చిన దగ్గర నుంచి భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి కుటుంబాన్ని బయట తీసుకొచ్చారు. పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత నిరుపమ్మ భర్త సుదేష్ణ బాయ్స్ క్లబ్లో బిజీగా ఉంటే నిరుపమ్మ వంటలు జరిగింది. భర్త చనిపోయిన తర్వాత పలకరించే వారి కనువయ్యారు. మందులు రాసించి తర్వాత క్లినిక్ లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ప్రియ క్లినిక్ నిర్వహించింది. తర్వాత పరిచయం పెరిగాక నెమ్మదిగా నిరుపమ్మ మనసు నింపింది. ఆకలి లేక ప్రియ, ఆ తెల్లవాళ్ళ వంట తిండి తినలేక తిండి మానేస్తున్నాను. నాకు ఆ వంట చేసుకునే ఒప్పుకు లేదు. ఎముకలు నెట్టుకుంటాం, ఎవరైనా చేసి పెడితే తినాల్సిన వయసు నాది అంటున్నా ఆమె కళ్ళల్లో ఉండింది. ప్రియ చలించిపోయింది. వసంత ప్రొద్దునేకి వెళ్ళిన రవ్వ లడ్డు డబ్బా డెస్క్ లోంచి తీసి నిరుపమ చేర్పించింది. ఇవి మీకు నచ్చుతాయో లేదో, మా స్నేహితురాలు వసంత పంపిణీ. వసంత మీ ఇంటి దగ్గరే ఉంటుంది, మీ తోటలో పూజ చూస్తూ అంటూ ఉంటుంది, నా మనసంతా ఆ తోటలో పారేసుకున్నాను, ఎంత అందమైన తోట అంటూ. సారీ ప్రియ, నాకెవ్వరూ పెద్ద పరిచయం లేదు. సుదేష్ణ మనసుని మనుషుల్ని సంఘంలో వాళ్ళ స్థాయి చూసి పరిచయం తెచ్చుకునే రకం. నేను డబ్బు అయితే సంపాదించుకోగలిగాను, కానీ మనసుకు దగ్గర అయ్యే నలుగురు మనుషుల్ని మాత్రం కూడగట్టుకోలేకపోయాను. ఈ వయసులో ఎక్కడ పరిచయం పెంచుకోగలరు, ఎవరికే వస్తుంది నాతో స్నేహం అంటున్న నిరుపమ్మ మాటల్లో నిరాశ. అలా అనకండి, వసంత వాళ్ళ ఇంట్లో ఈరోజు బొమ్మలకు వసంత తమిళమ్మాయి, అయినా వెళ్ళలాంటి మనసు. నేను ఇచ్చిన వసంతకి ఇచ్చిన ఒకటి, సాయంత్రం వసంత కొడుకు కృష్ణి పంపిస్తాను, కాదనకండి ప్లీజ్ అన్న ప్రియ మాటలకు నిరుపమ్మ మొమ్మాటంగా కలుగుతుంది. వసంతకు ఫోన్ చేసి చెప్పగానే వసంత ఎంతో సంతోషించింది. ఆ రోజు నుంచి వసంత నిరుపమ్మని అప్పుని చేర్చుకుంది. వసంత సంరక్షణలో నిరుపమ్మ వేరే మనిషి అయింది. తెలియని వాళ్ళు వద్దే నిరుపమ్మ వసంత వాళ్ళ అమ్మాయి అని అనుకుంటారు. ఏంటి మేడం దీర్ఘాంతంలో మునిగి తెలుపుతున్నారు, ఈ జీవిని ప్రక్కనే ఉన్న విషయం గమనించండి అన్న శ్రీరామ్ మాటలకి ఉలికి పడింది ప్రియ. లేదు శ్రీరామ్, నిరుపమ్మ గురించి ఆలోచిస్తున్నాను. శీసు మీరకి అందరినీ వదులుకొని పొట్ట చేతి పట్టుకుని వచ్చిన మనందరికీ ఆమె జీవితం గుణపాఠం. దేశంలోని దేశంలో స్నేహితులే బంధువులు, లేకపోతే తెలుగు వాళ్ళైన మనం తమిళులైన వసంత బెంగాలీ అయిన నిరుపమ్మ ఎవరికెవరు అంటున్న ప్రియ మాటలకి బదిలిస్తూ, నిజమే ప్రియ, బంధువులు ఎన్నుకోలేము, కానీ స్నేహితులు ఎంచుకొని బంధువులు చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరూ వసంతన మనుషుల్ని తరతమ పేద చేరుకు లేకుండా చూస్తూ ప్రేమను పంచి ఇవ్వగలిగితే దేశం కాని దేశంలో శిశిర కాలంలోనూ వసంత న్యాయుడు చిన్న ఉన్నవాడు శ్రీరామ్. ధన్యవాదాలు. తెలంగాణలో తరుణి అద్దెను అభిమగాంచిన తరుణికి పుట్టిన కులకింద అని ప్రేమ నిర్వచనం చెప్పి మాటల తుడాలతో ఇంటిగా దిన్నెం తాకిన లలిత వినోది శ్రీ రమాకాంత్ రెడ్డి గారి కోసం. ముందుగా అందరికీ విలం విరామ సంవత్సర శుభాకాంక్షలు. నూనె ప్రచ సినిమాలో ప్రకాశ్ ఉష్ణత మొదలుపెట్టుండగా సునీల్ వెనకెళ్ళినట్టు నన్ను వెళ్తూ సినిమా కోసం, ఆ తర్వాత ఎవరన్నా ఆశలేదు. రెండు మూడు కథ చదివే ముందు నేను గుర్తు చేసుకోవాలనుకుంది మాకు చిన్నప్పటి నుంచి తెలియజెప్పిన డాక్టర్ వేణుగోపాల్ సార్. నాలుగారు సాహిత్యం మీద డాక్టరేట్ చేశారు. ఆ తర్వాత ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది రావు గారు, నన్ను ఆదరించి నాకు ఈ వేదిక చోటు కల్పించిన రావు గారికి కృతజ్ఞతలు. కవిత్వం రెండు సందర్భాలు రాయించింది.
అసలు ఆకలి తెలియకపోయినా రాయొచ్చు, లేదా ఆకలి మాత్రమే తెలిసినా రాయొచ్చు. నాకు ఆకలి తెలియకుండా రాసే అదృష్టం కలిగినందుకు ఒకటి సంతోషపడుతుంటాను. మిమ్మల్ని కొంచెం క్యూర్ చేయడానికి ఒక రెండు మూడు మీరు సినిమాలో విన్న కవితమే గుర్తు చేస్తాను. మనంతా ట్యూన్ చేసుకుంటున్నాను. రిసెప్షన్ ట్రాన్స్మిషన్ కుదిరితేనే అది పహుంచుతాను, మార్పు పహుంచుతాను. మనమంతా రుద్రమైన సినిమా చూసాం. అందులో శ్రీవేణ గారు రెండే రెండు మాటల్లో చాలా పెద్ద ఫిలాసఫీ చెప్తారు. టైటిల్స్ పడుతున్నా కానీ చుట్టూ పక్కను చూడరా చంద్రుడా చుక్కల్లో చూపు చిక్కున్నవాడా. ఆ నాలుగు మాటల్లోనే మనం వెతుక్కోగలిగితే అనంతమైన భావం పొందుతుంది. అదే శ్రీవేణ గారు రీసెంట్గా వచ్చే సినిమాలో మన కోసమే కనలు తనగిలే తది తపనంతా కనుమూసిన తరువాత నిప్పెను చీకటి చెబుతుందా బ్రతుకంటే బడి చదువా అనుకుంటే సులువా అంటూ మీరు నేను రోజువారీ మాట్లాడుకునే మాటల్లోనే చాలా లోతైన భావాలు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతోమందికి గుర్తు లేదు, నాలాంటి చిన్నవాళ్ళు కూడా ఆయన ఆంజనేయ స్వామి అంటారు. ఆయన శ్రీవేణలో చిన్నారి ఎన్నాళ్ళో గడిచాక ఎన్నెళ్ళకు కలిశాక ఎన్నాళ్ళో గడిచాక ఎన్నెళ్ళకు కలిశాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నుడిగాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక ఎగసేను నింగిదాక ఈ విధంగా కవిత్వం మన తెలుగు పాటల్లోనే కోకో కోడి బాగుంది కుక్కు కూతురు బాగుంది అని రాసుకున్న మన తెలుగు పాటల్లోనే మనం వెతుక్కుంటే చాలా మంచి కవిత్వం ఉంది. వేకటి గారు సప్తమంది సినిమాలో శ్లేషణ ఎలా వాడారు చూడండి. మనుగున కాళీ పడగల పాపాల గోపాల మా బాల గోపాలి ఆ బాలగోపాలం ఆ పిల్లలందరూ ఆ బాలగోపాలు ఆ చిన్న కృష్ణుడు ఉన్నారు. అదేవిధంగా అక్కడ మెతుక్కుంటూ వెళితే తెలుగు సినిమా పాటలోనే మనకి చాలా కవిత్వం ఉంది. ఈ కవిత పేరు మంచి తమ్మ. మంచి తేనె రుచి చూస్తే తీపుగా ఉంటుంది, పుల్ల విరిచినట్లు చెబితే చెంప చరచినట్లు ఉంటుంది. అంటే మనం ముందుగా మాట్లాడాలి, పొల్ల పెట్టినట్టు మాట్లాడకూడదని ఇసుక రేణువుల్ని గల్ల రేణువులను కలిగితే చీమ బెల్లాన్ని వేరు చేసేస్తుందన్నమాట. అలాగే మనిషి తన జీవితంలో మంచిని వేరు చేసుకొని మంచిని పాటించాలి. ఈ కవిత ఏంటంటే ఇసుక కలిపిన బెల్లము చీమ చటుక్కున్న పట్టు, ఇసుక కలిపిన బెల్లము చీమ చటుక్కున్న పట్టు, లేత వేప చిగురులు కోకిల గొంతుకకు పట్టు, లేత వేప చిగురులు కోకిల గొంతుకకు పట్టు. అంటే లేత వేప చిగురు తీస్తే కోకిల చక్కగా పాడుతుంది. బూర్లు బొబ్బట్లు నేతిలో ఉంచి నాలుకపై పెట్టు, బూర్లు బొబ్బట్లు నేతిలో ఉంచి నాలుకపై పెట్టు, క్రొత్త దుస్తులు నగలు మీ వారి ఖాతాలో నెట్టు. అంటే మీరు కొత్త దుస్తులు నగలు కొనుక్కుంటే మీ వారి ఖాతాలో మన అంటే అది ప్రత్యేకించి చేయాలండి. ఇంకోటి ఏదో ఇంటర్నెట్లో వెతికేది, ఇది మంచి మాట.
అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. పాఠాలు చదివిస్తే మనకేమొచ్చేది? అనుభవం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. అంటే ఇష్టం లేకుండా పనులు ఇస్తే సరిగ్గా చేయరు, అలాగే ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఇంకోటి ఇంటర్నెట్లో నాకు చాలా నచ్చింది, కొంచెం సినిమా టైప్. ఒక సమస్య: అల్లుడు పుత్రుడు మగడు నయ్యను తా నొకరుండే చిత్రమే. ఇది సమస్య. ఏమిటది? అల్లుడు పుత్రుడు మగడు నయ్యను తా నొకరుండే చిత్రమే. దీనిని ఇంటర్నెట్లో మైలవరపు మురళీకృష్ణ వెంకట గారిని ఆయన పూడించారు. విల్లును దాల్చ రామునిగా, వేణువు పట్టిన కృష్ణమూర్తిగా, విల్లును దాల్చ రామునిగా, వేణువు పట్టిన కృష్ణమూర్తిగా, నుల్లము కొల్లగొట్టిన మహోన్నతుడవన నందమూరియున్, నుల్లము కొల్లగొట్టిన మహోన్నతుడవు మన నందమూరియున్, పిల్లలు జవలును కడకు వృద్ధులు మెచ్చ విభిన్న పాత్రలను, పిల్లలు జవలును కడకు వృద్ధులు మెచ్చ విభిన్న పాత్రలందు అల్లుడు పుత్రుడు మగడు నయ్యను తా నొకరుండే చిత్రమే. సో ఎన్టీ రామారావు గారు అల్లుడు పుత్రుడు మగడు అన్ని వేషాలు వేసిస్తారు అన్నమాట. అది ఆయన ఆయన. తర్వాత ఇంకో చిన్నది సమస్య, చాలా చిన్నది ఇది. అల్లుడు మగడయ్యే ఒకడే అది చిత్రంబే. అల్లుడు మగడయ్యే ఒకడే అది చిత్రంబే. దీని ఎవరు? రాజేశ్వరి గారు అని ఎవరు ఇంటర్నెట్లో. పిల్లకు పెళ్లిని చేయగా, పిల్లకు పెళ్లిని చేయగా, చెల్లెని కొడుకుండేనంచు చెప్పాను సతికి. పిల్లకు పెళ్లిని చేయగా, చెల్లెని కొడుకుండేనంచు చెప్పాను సతికి. ఇల్లరికమని మనకు, ఇల్లరికమని మనకు, మేనల్లుడు మగడయ్యనొకడే అది చిత్రం వే. మేనల్లుడే మగడయ్యే కాబట్టి చిత్రం అని ఆయన పూరించాను. ఒక చిన్న కథ. మనందరికీ తెలుగు బాగా వచ్చు. కాకు నిత్తాలు, బాబు నిత్తాలు, ఈగు నిత్తాలు, ఆగు నిత్తాలు, పొత్తులు, ఎన్నో రకాలు ఉన్నాయి తెలుగులో 50 వర్షాలు. సో ఇదేమో ఒక గుణితం మీద భా భా భీ భూ. ఈ నాటి అర్షాలతో ఒక చమత్కారమైన కథ ఇంటర్నెట్లో తీసేది. అంటే కవులు ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు చమత్కారం చేసేవారు రాజు దగ్గర. అప్పుడప్పుడు వాళ్ళు ఆ చమత్కారం వల్ల రాజు కోపం వచ్చి ఇంత శిక్ష కూడా వేసేవారు. అలా ఒక కవి ఏదో అన్నట్టున్నాడు, రాజుకి చాలా కోపం వచ్చింది, శిక్ష వేశాడు. ఆ శిక్ష ఏంటంటే ఇంక ఉరి శిక్ష. ఆ శిక్ష వేసినప్పుడు ఏమైందంటే ఈ కవి అనుకున్నాడు, ఏంటిది ఇంకా నేను ఎలా తప్పించుకుంటాను ఈ శిక్ష నుంచి అని కవి ఆలోచించాడు. ఆలోచించి కవిగా ఒక పెన్ను పేపర్ ఇవ్వని కోరాడు, భటుండి ఇచ్చాడు. ఇస్తే రాసాడు ఒక శ్లోకం, రాసి రాజుగారికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పాడు. రాజుగారు ఆ శ్లోకం చదివగానే ఉరి శిక్ష రద్దు చేశాడు. ఆ శ్లోకంలో ఏముందన్నది మనం తెలుసుకోవాలి. ఇది సంస్కృత శ్లోకం. నాకు సంస్కృతం చదవడం వచ్చాకంటే ప్రయత్నిస్తాను. భట్టి నష్ట భార విశ్వాపి నష్ట, భట్టి నష్ట భార విశ్వాపి నష్ట, భిక్షుర్నష్ట భీమసేనోపి నష్ట, భిక్షుర్నష్ట భీమసేనోపి నష్ట, భుక్కుండోహం భూపతిస్త్వం, భుక్కుండోహం భూపతిస్త్వం, రాజన్ భద్రావళ్యాం అంతకస్తన్ని వస్తిష్ట. అంటే అప్పుడు దానికి రాజుగారు ఏం చెప్తారంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఓ మహారాజా, ఈ లోకంలో భట్టి అనే రాజు ఉండేవాడు, చాలా కాలం ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించాడు, అయినా అతన్ని యముడు తీసుకుపోయాడు. అందుకనే శ్లోకంలో మొదటి భారత స్టార్ట్ అవుతుంది. భారవి అనే మహాపండితుడు ఉండేవాడు, ఆయన మాత్రం మిగిలిపోయాడా, ఆయన్ని యముడికి తీసుకుపోయాడు. భారత స్టార్ట్ అవుతుంది భారవి.
అలాగే భీష్ముడు అనే కవి ఉండేవాడు, అతన్ని ఏముని పట్టుకుపోయాడు భీష్ముడు. మహాపరాక్రమాలు కలిగిన భీమసేనుని ఎప్పుడు వదలలేదు, వాడిని పట్టుకుపోయారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యమునకు ప్రస్తుతం భాగవంతం మీద మోజుగా ఉంది. ఓకే, అందుకే భట్టి, భారవి, భిక్షు, భీమసేనుని పట్టుకుపోయాడు. భా భా భీ భీ తర్వాత భూ అనే అక్షరం వచ్చింది, భూవంతు వచ్చింది. నా పేరు అంటే ఈ కవి అంటున్నాడు అన్నమాట, నా పేరు బుక్కుండు, బుక్కు బుక్కుండి నేను. మీ ఆజ్ఞ నెరవేర్తే నన్ను ఎవరు తీసుకుపోతాడు. తర్వాత భూ అనే అక్షరం వస్తుంది, భూ అంటే భూపతి అంటే మీరు వెళ్ళిపోతారు తర్వాత అని చెప్పాడు. నేను పోతే తర్వాత వస్తుంది, మీరే సిద్ధంగా ఉండండి, నేను బతుకున్నంతకాలం మీ ప్రాణానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను భూ పోయేకి భూ రాదు కదా, అందుకని అన్నాడు. నేను పోతే తర్వాత మీ ఇష్టం అన్నాడు. దాంతో రాలు తల తిరిగి కవిగారి తిరచ్ఛేదాన్ని ఆపించేశాడు. అంటే కవిత్వం ప్రాణాలు కూడా పోస్తుంది అన్నమాట. అంత భద్రం అంటూ ఎంత కాలం ఈ సూక్తులు, వంచన దూడిన ఇంట్లో మంచి ఎలా బతుకుతుంది. నా గురు చేరిన నోళ్ళు న్యాయం ఎలా పలుకుతుంది. చెక్కని దేశిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది. కరగని దేకో ఒత్తికి కాంతి ఎలా పుడుతుంది. చెక్కని దేశిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది. భక్తులు నాటిన గుడిలో భక్తి ఎలా పండుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వడిరాజు గారు పాడినవి ప్రపంచ పదులు అని డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు రాసినండి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచ పదుల్లో మనకు సాధారణంగా ఒక పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి, కానీ ఇందులో ఐదు పాదాలు ఉంటాయి. ఈ ఐదు పాదాలను ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే మూడవ పాదం పంచ్ లైన్. మీరు వస్తే ఇప్పుడు విన్నాను వాటిలో మూడవ పాదం పంచ్ లైన్ ఉంటుంది. ఆ పంచ్ లైన్కి నెక్స్ట్ రెండు లైన్లో ఉన్నది సపోర్టింగ్ లైన్స్ ఉంటాయన్నమాట. ఇది డాక్టర్ సీనారాయణ రెడ్డి గారికి రాసిందనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆయన మూడవది పాడకుండా వెళ్ళిపోయారు, ఆయన తర్వాత శిక్ష పడుతుంది. జగమొప్పగ జనమెచ్చగ జయశంకారాలను మోగించిన ధీరుడు, తరతరాల తెలుగుకు వెలుగు కూర్చిన భువన విజయ పెద్దనాచుడు శ్రీ సూర్యనారాయణ సరిత్రి గారికి స్వాగతం. వారు ఈరోజు పూర్వ కవులు వసంత ఋతువు కవన గురించి, వారి అడుచాటలో కవితాభ్యాసం అన్న శీర్షికపై మాట్లాడారు. శ్రీ విలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వసంతం రాకతోటి అది ఒక పర్యాయ పదం కదా. ఉగాది వసంత ఋతువు అంటే ఒక బొమ్మ బురుసులాగా మనం దాన్ని మనం భావిస్తాం. ఈరోజున నేను చేయబోయే సమీక్ష వాంగ్మయం అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో, వేదవాంగ్మయాన్ని స్పృశించకుండా మనం ఏ వాంగ్మయాన్ని స్పృశించినా అది ఒక వ్యర్థమే. ఎందుకంటే వేదమే వాంగ్మయం. మనం అసలు వాంగ్మయం యొక్క మూలము వేదంలో ఉంది. అందుచేత ఈరోజు పూర్వ కవులను సమీక్షించే ముందు మన పూర్వ కవి భగవంతుడే పూర్వ కవి, కవి కవి నా ఉపమ శ్రవస్తం. అందుచేత కొంచెం
ఆ సమీక్ష కూడా చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మీకు కొన్ని మీకు తెలిసిన విషయాలైనా మళ్ళీ పునరావృతం చేసుకుందాం అని చెప్పి. అసలు ఋతువు అని మనం ఏదైతే వ్యవహరించుకుంటున్నామో, ఋతువు అనే పదం దాని మూలం చూస్తే ఋతం అనే ఒక సంస్కృత పదం నుంచి అది ఉద్భవించింది. ఋతం రుచం వచ్మి సత్యం వచ్మి. ఓ పరబ్రహ్మ నీవు ఋతము అని ప్రతిపాదిస్తున్నాను, ఓ పరబ్రహ్మ నీవు సత్యము అని ప్రతిపాదిస్తున్నాను అని ఆ మంత్రార్థం. ఇక్కడ మనకు రెండు మాటలు వినిపిస్తున్నాయి, సత్యము ఋతము. సత్యము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వీటి ఈ త్రికాలాలకి వల్ల అబాధితమైనటువంటిది, అంటే ఈ మూడు కాలాలను పట్టించుకోకుండా అది ఎప్పుడు ఒక రకంగానే ఉంటుంది, అది పరమార్థం. అది సత్యం అయితే ఇక ఋతం అంటే ఏమిటి, ఎప్పుడూ మారుతూ ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అయితే ఇది ఆ ఉన్న సత్య వస్తువు మీద ఆరోపితమై ఉన్నదే, కానీ ఎప్పుడు మారుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది అనుభవం, మనం అనుభవంలో దీన్ని కాదన్నా, ఎప్పుడు మారుతూ ఉంటుంది అనుభవం, మన అనుభవమే దాని అనుభవాన్ని కాదన్నా. అంటే ఈ అనుభవపూర్వకమైన సత్తా ఏదో ఉందో అది ఋతం అంట. ఈ ఋతం మన విశ్వాన్ని, ఈ విశ్వం ఇలా ఉంది అంటే, ఈ రోజున ఒక వస్తువును ముద్రితే కింద పడుతుంది అంటే దీని ఈ నియమం అయితే దాన్ని ఋతం అంటాం, దానిలోంచి పుట్టింది ఈ ఋతువు అనేటువంటి మాట. అంచేత ఈ అనంత కాల క్రమంలో ఈ కాల ప్రవాహం అని దాన్ని, అది అనంతమైన కాల ప్రవాహం, దానికి మనం ఒక దాంట్లో ఒక క్రమరూపంలో పునరావృతంగా ఒక వరుసలో వస్తున్న మార్పుల్ని మనం ఋతువు అనుకుంటున్నాం. అది ఋతువు అనే మాటకి పుట్టుపూర్వంతరాలు. ఈ ఋతు చక్రం అనంత కాల చక్రంలో ఒక భాగమే. ఈ ఋతు ప్రస్తావన వేదవాంగ్మయం అనుకున్నట్టయితే, ఈ వేదవాంగ్మయంలో సనాతన బహు సనాతనమైనటువంటి ఋగ్వేదంలో ఉన్న పురుష సూక్తంలో కవిత్వ ధ్వనిలో చెప్పబడింది చూడండి. యత్ పురుషేణ హర్ష దేవ యజ్ఞవతన్వత వసంతో అస్య సీతార్జం గ్రీష్మ యజ్మ శరద్ధవిహి అని పురుష సూక్తం వకాణిస్తుంది. దాని సారాంశం ఏంటంటే, భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నెయ్యి అయ్యిందిట, గ్రీష్మకాలం వంట చెరుకు అయ్యిందిట, శరత్కాలం నైవేద్యం అయ్యిందిట, అది దాని భావం. అందుచేత మన దగ్గరికి వస్తే ఇప్పుడు ఆ పోరికి నేను ఇలా ఊహించుకున్నాను, మానవ హృదయంలో ఈ కవితావేశం, ఇప్పుడు ఇంత చాలామంది చాలా రకాలుగా ఉత్తేజమై కవితలు చెప్పారు, ఆ కవిత ఆవేశం ఏదైతే ఉందో అది ఒక నిప్పు కణిక, ఒక నిపుణు తప్పిన నిప్పు కణిక అని అనుకున్నట్టయితే, దాన్ని రగులుకుంటే ప్రజ్వలింపజేసే ఆజ్యము నెయ్యి ఈ వసంతకాలం. అందుచేత ఈ వసంతాన్ని చూస్తే కవులు చెప్పిపోతారు. అది ఈ వసంతకాలాన్ని నెయ్యి అన్నాలో చూడండి ఎంత అర్థం ఉందో. అందుచేత ఈ వసంతకాలం కవుల యొక్క మనోహర కల్పనలకైతేనేంటి, వారి అత్యద్భుతమైన ఊహా పటిమ పాఠవాలకైతేనేంటి, ఆలంబనంగా ఊత పట్టుగా దాని పట్టు అని మన రామప్రకాష్ గారు ఆ ఊత పట్టు అయింది వసంతకాలం. విశ్వనాథ్ గారు వారు కూడా ఋతు సంహారం రాశారు. అయితే ఈ ఋతు సంహారాన్ని వారు కాళిదాసు ప్రభావం కేవలం ఆ పేరులోనే కానీ ఆయన తీసుకున్నటువంటి కవితా వస్తువు ఋతువులే అయినప్పటికీ తెలుగు వాతావరణ వర్ణనలు నన్ను కనిపిస్తాయి. ఆయన బాల్యకాలం నాడు మన తెలుగుదేశంలో, మన తెలుగుదేశం అంటే పార్టీ అనుకోకండి, మన ఈ ఆ తెలుగుదేశంలో మన తెలుగు నేల అందాం, తెలుగు నేల మీద ఈ పల్లె ప్రకృతి సర్వాంగ సుందరంగా ఎలా సోదిల్లుతుండేదో అవన్నీ కూడా మొత్తం అన్ని పద్యాలు కూడా ఏది ఎంచుకుందామని చూస్తే ఏది ఎంచుకోవాలన్నా ప్రతిదీ ఎంచుకోవాల్సింది అన్నదగినదిగా ఉంది. కానీ నాకు అర్థమైనంత మట్లో అందరూ స్పందించగలిగేదిగా ఉన్నట్టుగా అనిపించి ఒక పద్యాన్ని తీసుకున్నాను. అయితే మిగిలిన పద్యాల్లో ఆయన ఏమిటి వర్తించారు అంటే, ఒక సింహావలోకనం చేస్తే ప్రియురాలి ఎద చెమర్చడం, అంటే కొన్ని కొన్ని కోరికలు
బాలికల మారుజడలో మల్లెపూలు కనిపించడంతో ప్రారంభమవుతుంది వసంతకాలం. ఇవన్నీ మనకి అనుభవంలో లేని కాదు, మన చిన్నతనంలో చూసినటువంటి వాతావరణం మనకి తెలిసినటువంటి పుష్పాలు, ఆ మందార పుష్పాలు అయితేనేంటి, పారిజాతాలు అయితేనేంటి, వాటన్నింటినీ చక్కగా స్వామివారి సేవ కోసం వేసుకుందామని చెప్పి ఎక్కడ ఉంటే అక్కడ మానవుడు తనకి తెలిసిన వాతావరణాన్ని కల్పించుకోవాలని చూస్తాడు. అది మానవ సహజ లక్షణం. అందుచేత ఈ యొక్క ఈ వాతావరణం లేకపోతే అది కవిత్వం అనిపించుకోదు. అంచేత వాటిని ప్రతిబింబించిన కవిత్వం కవిత్వం కాదు. అందుచేత కోకిలల కుహు కుహు రావాలు. అందుకనే ఇప్పుడు మనం ఈ పీకాక్ హాల్ అని మనం అంటున్నాం, కొంచెం పక్కకు వెళ్తున్నాం, కానీ దాని బదులు మనం ఈ భ్రమర ప్రాంగణం ఏదో అలాగే మనం పేరు పెట్టుకోవాలి. మన సాంప్రదాయాన్ని ప్రతిఫలించేటువంటి మా మిత్రుడు శరణపల్లి కోటేశ్వరరావు గారికి అయిన అభ్యర్థన. అంచేత ఇలాగా కొబ్బరి మొగ్గు గెల తొలిచి అందులోని కళ్ళుకు ఓ కళ్ళు తీసేవాడి ఎలాగైతే కళ్ళు తుడిచి మరిగిపోతాడో అలా ఇముడుతలు వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చుకుంటున్నప్పుడు ఆ మొగ్గులో కళ్ళు ఉంటుందిట, అది దానికి మరిగిందిట ఆ ఉడత. అలాంటి రెండు పద్యాల్లో ఆయన ప్రతిఫలించారు. మల్లె పువ్వులను తెలుగు రసికలోకానికి ఆయన పరిచయం చేసిన తీరు అది ఒక ఎత్తులో ఉంటుంది. కళాపూర్ణోదయం అమృతమా లేదా మంచిరిత్ర కావ్యాలతో పోలుస్తాడు ఆ మల్లె పువ్వులను. అందుచేత ఆ పద్యాలన్నీ చెప్పుకోవడానికి మనకి వాళ్ళ సమయం కానీ అవకాశం కానీ లేదు. మానుచివుళ్ళు అంటున్నారు, మానుచివుళ్ళు కోకిలు. ఈ మానుచివుడు అంటే వల్లమాలిన రుచి కోకిలికి. దాన్ని వస్తువుగా తీసుకుని ఆయన చెప్పిన పద్యం, సొంపు మైదేల నాజూకు బసందు లేజివుడు జున్నులు తెచ్చి చిరియోసగా. ఈ లేత చివురుందే జున్నుగా ఉంది కోకిలికి. సొంపు మైదేల నాజూకు పసందు లేజివుడు జున్నులు తెచ్చి చిదిమి యొసగా. గొంతు జీరల ద్వారా కుహు 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 అని భార్య ప్రవాసి ఊరేట చోట భార్య ప్రవాసం వెళ్ళిపోతే ఉత్తరాలు రాసుకోవడం కానీ అయ్యో ఆవిడ వేదని బాధపడాలని ఆ స్థితిని భార్య ప్రవాస స్థితి అంటారు. ఈ భార్య ప్రవాస స్థితిలో అది గొంతు జీరల ద్వారా క్రొమ్మావి అది దాని గొంతు జీరల వారికి ఆ కుహు కుహుగాను అప్పుడు ఆ క్రమ్మావి లేయుళ్ళు అవులు తేరు పాయసములియ. అవులు తేరు అంటే వాటిని సేద తీర్చేటువంటి పాయసాలు అయ్యేట ఈ లేచివుడు మామిడి చివుడు. ప్రతి కోరికే సుంపు తీరగా ఇమాందీను క్రొమ్మెత్త ఇవుళ్ళు లామెతలు పెట్ట. మనకి ఆంధ్రదేశంలో రకాల మామిడిపడ రకాలలో ఉమాందీను జహంగీరు అవి దీంట్లో చెప్పబడ్డాయి. ఈ ఉమాందీను లే చివుళ్ళు తిని ప్రతి కోరికని ఎంచుకున్నదట. అత్యంత వేళాంత శ్రమతో ఆ రతి అంతంలో ఆ వచ్చినటువంటి శ్రమ పోగొట్టుకోవడానికి జహంగీరు తరిరాకు రసములు త్రావ చేయ. ఈ జహంగీరు మామిడికి పళ్ళొచ్చేటువంటి ఆ చెట్టు యొక్క నవ ఫలవాలను తాగి అది అత్యంత వేళాంత శ్రమను పోగొట్టుకుందిట. కొత్తగా జతకట్టిన కోకిలమ్మ పెంటికై నూతన యవ్వనోద్యోగ వేది. ఆ పెంటికై నూతన యవ్వనోద్యోగ వేది. ఆ నూతన యవ్వనంలో ఉద్యోగం ఆ నూతన యవ్వనం అనే ఉద్యోగంలో చాలా రేగిలి పడుతుంది. అగుచు మక్కువతో చిరుమని ఆమ్ర కిసలయము లేదు వసంత వనాంత వీధి. అంటే మొత్తం ఆ వసంత వనాంత వీధిలో ఉన్న ప్రతి మామిడి చెట్టు యొక్క ఈ జంగీర్ అయితే ఉమాంపసంత అయితేనండి ఏ మామిడి జాతి చెప్పండి, ఆ జాతి మామిడి చెట్టు యొక్క చిముళ్ళన్నీ కూడా దేనికి కూడా ఎంగిలి చేయకుండా లేదు చెప్పుకోగల. ఆ విధంగా ఎంత చక్కగా సహజోక్తి అలంకారం ఉంటారు. అలంకారంలో రకరకాలు ఉన్నాయి. సహజోక్తి అలంకారం ఉన్నది ఉన్నట్టుగా మీ కళ కట్టినట్టుగా ఈ రోజున మీకు కనిపించేసేది చెప్పి చేసేది సహజోక్తి అలంకారం. ఈ సహజోక్తి అలంకారాన్ని కుంభరగా చెప్పినటువంటి ఈ పద్యం తర్వాత సరే వారి ముఖదాహ వచ్చింది. మనం అంటాం కృతం మా తాతలు నుండి తాగాడు వారి మూతులు వాసన చూశాము. మూతులు అంటే అక్కడ వారి ముఖం నుంచి వచ్చినటువంటి ఆ కవిత ప్రభావం ఆ దాని ముఖంగా మనం దాన్ని ప్రతిస్పందిస్తూ ఆ స్పందనతోటి చేసిన కవితాభ్యాసంతో వసంత తాండవం. వసంత తాండవం అని ఎందుకు పేరు పెట్టానంటే
మీ కుజటాకట సంభ్రమ భ్రమందిని పలిచి విలువల వీచి వల్లని అని మీకు పంచచామర వృత్తమైనా తెలియని వాడు ఎవరు లేరు. ఆ వృత్తంలో వసంత తాండవం వెంకటేశ్వర స్వామికి విన్నపం. కిలలు కిలలు పెట్టు పక్షి కేటులందులో విలక్షణముగా పువ్వులు పెట్టు కోకిలాలకం. అంటే కిలకిలలాంటి పక్షులు ఏ కోటులు చాలా ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి, కానీ మనకి కావాల్సింది వసంతకాలంలో ఆ కోకిల రవములు. విలక్షణముగా కుహులు కుహూలు పెట్టు కోకిలాలకం, పలాసి పూత పెట్టు వేళ పచ్చపాదపాలలో విలాసి బాణ పుష్పగుచ్చ పుష్టి నీవు చూతను. పలాసి, పలాసి అంటే చెట్టు, పలాసి పూత పెట్టు వేళ పచ్చ పాదపాలలో, పచ్చగా పాదపాలపడి చెట్టేది ఆ వృక్షం ఇంకో పేరు. పలాసి పూత పెట్టు వేళ పచ్చ పాదపాలలో విలాసి బాణ పుష్పగుచ్చ పుష్టి నీవు చూతము. చూతము అంటే మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు యొక్క ఆ పూల గుర్తులు ఉన్నాయి చూస్తా, అవే మన్మధుడి యొక్క పూల బాణ పుష్టిని. ఆ విధమైనటువంటి మామిడి పల్లవాలు ఇయ్యవయ్యా, పలంబు పెంచి ఆయుమిచ్చు పండు నింబ సూనము. నింబ సూనము అంటే వేవ పూత. ఈ పలంబు పెంచి మనకి ఆరోగ్యాభివృద్ధి ఈ రోజున మనకి మళ్ళీ వచ్చేస్తుంది ఆయుర్వేద మనకి. పలవ రుచులు జనించునొక్క పచ్చడిచ్చు సౌఖ్యము. ఈ రోజున మనం తిన్నాం ఎన్నో రుచులు ఇస్తూ మనకి సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి పలవు రుచులు జనించు ఒక్క పచ్చడి. ఒక్క పచ్చడి అంటే అన్ని రకాల రుచులు, ఒక జీవితంలో ఎన్ని రకాలైన కోణాలు ఉంటాయో అలాగా పలవు రుచులు జనించున ఒక్క పచ్చడిచ్చు సౌఖ్యము. విలంబ శీఘ్రమెందులేక వేళలో ఋతుద్భవం. చూడండి ఎప్పుడు పడితే ఇప్పుడు మామిడి పండు వస్తే దాంట్లో మనకి అంత పెద్దగా అభిరుచి ఉండదు. అది ఏ కాలంలో ఏదొస్తే దాని గురించి అపూర్వంగా వాచిపోయి ఉంటాం, అదే చూస్తుంటాం, దానికోసం ఎదురు చూస్తాం. అప్పుడు ఉన్నటువంటి ఆనందం వేరు. ఎప్పుడు పడితే ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కాబట్టి అలా కాకుండా విలంబ శీఘ్రమెందు లేక వేళలో ఋతుద్భవం. ఆ ఋతువులు కూడా రావాల్సిన సమయంలో రావాలి. మా గురువు గారితో పాటు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా మన దానికి సంపాదిస్తున్నాం. ఈస్ట్ కోస్ట్కి ముఖ్యంగా అనుగుణంగా ఉండేటట్టుగా క్యాలెండర్ రాస్తున్నాం. ప్రతిసారి స్నేహితులు బంధువులు కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, అయ్యా ఇండియా ప్రచారం చేస్తున్నారు కదా, అక్కడి నుంచి 4.5 గంటలు తీసేసుకుంటే సరిపోతుంది కదా, మీరందరూ ఎందుకు దీనిని చెప్పింది అని చెప్పడం ఇలా పాటే పాటే పాడరా పాడుకుంటే ఆశగా మీరు అదే మేము మళ్ళీ ప్రజలు చేయడం అంటే వాళ్ళకి సమాధానం చెప్పేంత శక్తి నాకు లేదు. కానీ ఒకే ఒక్కటి నేను చెప్పగలిగింది ఏంటంటే, చికాగోలో మున్సిపట్టాలని ఇక్కడ మనం సూచన వేసుకుని రాగలేదు కదా. ఎక్కడి జ్యోతిషం ఉన్నా పంచాంగం ఉన్నా ఏదైనా కూడా దేశకాల మాన పరిస్థితులను బట్టి మనం ఎక్కడున్నామో అక్కడ దానికి అనుగుణంగా చూసుకోవాలి తప్ప ఒక చేయడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వచ్ఛమైన జ్యోతిషులు ఇండియాలో ఒక చక్కటి అమృతమైన ముహూర్తం పెడితే అది ఇక్కడ విషభయమైన ముహూర్తం అవడానికి అవకాశం ఉంది. అందువల్ల తెలిసి తెలియకుండా మనం అది పట్టుకుని ఏదో తద్దనం పెట్టేటప్పుడు వెతుక్కున్నట్టు బ్లైండ్గా ఫాలో అవద్దని నా మనవి. ఇందులో తప్పుగా ఉంటే ఎవరైనా అభిప్రాయాలు ఏదైనా కొంచెం ఖేదం పెట్టినట్లయితే మనం క్షమించాం. మనకి నమ్మకం లేనప్పుడు అన్ని వదిలేసి దేవుడు దండం పెట్టుకుని వెళ్ళిపోవడం తప్పులేదు. కానీ ఇండియాలో మన వాటి పెట్టారు, దాన్ని బట్టి పెట్టేస్తున్నాను. ఇది ఎంత వెనుకలు వేసిందంటే, మనకంటే ఒక రోజు వెనక ఉన్న ఇండియా కంటే ఒక రోజు వెనక ఉన్న అమెరికా వాళ్ళు ఇండియాలో ఏ రోజు ప్రొడ్యూస్ చేస్తే ఆ రోజు కొనుగోలు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే అమెరికాలో అక్కడ దేశకాల మన పరిస్థితులకి పచ్చాంగాలు మనం తయారు చేసి పెడుతున్నారు అయినా అర్థం. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ జ్యోతిషం ఎక్కువ మంది చాలా నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. దేనికంటే ఏం జరుగుతారంటే, ఇవాళ రేపు మన అందరికీ భార్యాభర్తల అనుబంధం లేకపోతే ఒక అవగాహన లేని కానీ అవగాహన ఉండడం కానీ ఎలా ఉంది, కంపాటబిలిటీ చూడండి కుదురుతోందా. దీని మీద కూడా చాలా రకరకాలైన వాదాలు వస్తూ ఉంటాయి. ఏమిటంటారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే విడిపోవట్లేదా, అది పెద్దలు కుదిరిస్తే విడిపోవట్లేదా, అయితే అందులో ఉండట్లేదా, అంటే
జ్యోతిషం చెప్పేది ఏమిటి అంటే ఒక బాహుబలికి అవకాశం దేనికి ఎక్కువగా ఉందని చెప్తారు. ఈరోజు మనకి పడని వస్తువు ఒకటి తింటే ఇవాళ ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ అదే విధంగా తింటే మనకి అనారోగ్యం చేస్తుంది. అలాగే జ్యోతిషం ఏంటి, ఏ మానవుడు భగవంతుడు కాదు. జ్యోతిష్యులకి అందరికీ ఉండే ఒక శాఖ ఏమిటంటే ఏ జ్యోతిష్కుడు నూటికి 100 పాళ్ళు కరెక్ట్గా చెప్పలేడు. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా కూడా 70% 80% జరుగుతాయి, మిగతా 20% 30% పోతుంది. దానికి ముఖ్యమైన కారణాలు ముందు ఒకటి ఏమిటంటే వాక్శుద్ధి, రెండోది జీవన విధానం, మూడోది స్వచ్ఛత. అటు పాటించే వాళ్ళకి ఆ స్వచ్ఛత ఉండాలి, చెప్పే వాళ్ళకి స్వచ్ఛత ఉండాలి, వాళ్ళిద్దరికీ నమ్మకం ఉండాలి. ఉండి ఉంటే అది జరిగే అవకాశాలు ఉండాలి, లేనప్పుడు దాన్ని వదిలేయడమే మంచిదని నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ముఖ్యంగా ఎక్కువగా మనం చూసుకుంటాం. పంచాంగాల్లో ఉండే ముహూర్తాలన్నీ కూడా ఏంటంటే సాధారణంగా 100 to 85% మందికి సరిపడేటట్లు ఆ రోజు ఉండేటట్లు మంచి రోజు చూసి చెప్తారు. అంత మాత్రం చేత అది మరి అందరికీ మంచిదని కాదు. మీరు మామిడి పండు ఇందాక ఆయన సలహా మంచి చక్కటి ఉదాహరించారు, మామిడి పండు తింటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది అని అందరూ ఒప్పుకుంటాం. కానీ ఆ మామిడి పండు నాలుగు వాడికి పడకపోవచ్చు, దానివల్ల ఇబ్బంది కలుగుతున్నాం. అదే మరి ఈ ముహూర్తాలు కూడా అలాంటివి. అక్కడ ఆ రోజు ఒక పెళ్లి ముహూర్తమో లేకపోతే గృహప్రవేశ ముహూర్తమో ఉందని అదే టైం ఇన్వెస్ట్ చేసేసి ఇక్కడ మనం పెట్టాలి వీళ్ళు, ఎందుకంటే అది అక్కడ అమృత గడియల్లో ఆ ఇంట్లోకి వెళ్ళమని అక్కడ చెన్నైలోనో హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనో ఎవరో పెట్టడం, అది టైం అడ్జస్ట్ చేస్తే ఇక్కడ అది చాలా భీకరమైన ముహూర్తం అనుకోవచ్చు. అలాగే కంపాటబిలిటీ, వధూవరులు లేకపోతే పిల్లలు పిల్ల వాళ్ళ తర్వాత అవగాహన ఎందుకు ఇప్పుడు చూడట్లేదు అంటే కొన్నిసార్లు పరిస్థితి ప్రభావం వల్ల చూడవలసిన అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి దానివల్ల ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశం ఉన్నట్లయితే దాన్ని చూడకపోవడమే మంచిది. కానీ మనకి దాని మీద నమ్మకం ఉంది, చూడాలి అంటే చూసేటప్పుడు కొంత లేదు అంటే ముందుకు వెళ్ళము అనే దానికి సిద్ధపడినట్లయితేనే అది చూసుకోవడం మంచిదని నా ఉద్దేశం. కొద్దిమంది నా దగ్గరకు వస్తారు కొంత చూడండి అంటారు, కొంత బాగుంటే సంతోషమే, వాళ్ళకి కావాల్సింది మనకు కావాల్సింది అదే. కానీ కొంత లేని వస్తుంది అప్పుడు నాలుగు వాటికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అయ్యా ఇది బాగుంది కానీ అంతగా అంటే మరి ఏదైనా ఒకటి చూడండి ఉంటే వాళ్ళు పట్టుకుంటారు, ఇతనికి ఏం తెలుస్తుంది లేదా మరొక జ్యోతిషి చూపించా ఆయన చాలా బాగుంటున్నాడు. ఎందుకంటే జ్యోతిషికి ముఖ్యమైన శాపం ఏమిటంటే ప్రతిఫలం అపేక్షిస్తే జ్యోతిషం పనిచేయదు. దురదృష్టశాత్తు కొంతమందికి అది జీవనోపాధి అవడం వల్ల ఇవాళ వెళ్ళిపోయి ఏమిటంటే ఏదో ఒక చోటు పెడితే మనకి కావలసిన సలహాని జ్యోతిష్ శాస్త్రంలో సమర్థిస్తూ చెప్పేవాడు జ్యోతిషులు దొరుకుతారు ఎక్కువ, అంత మాత్రం చేత అది నిజమని నమ్మకం. ఈ దేశ కాలమానపరిస్థితిని బట్టి ఎలాగైతే మనం ఇక్కడే పగలు ఇక్కడ పడుకుంటున్నామో ఇండియా టైం ప్రకారం పడుకోకుండా, అలాగే ఏదైనా నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ టైం చేసిందే చేయడండి. దీనికి మా వంతు కొత్త కొద్దిగా మేము ఏం చేస్తున్నామంటే ఈ క్యాలెండర్ అనేది ఒకటి మన పంచాంగాన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం ఇక్కడ తీసుకుని ఈస్ట్ కోస్ట్ కాబట్టి తయారు చేస్తాం. ఇవాళ రేపు కంప్యూటర్ యుగంలో నైస్ శాస్త్రి గారు అని ఒక ఆయన అమెరికాలో సీఎట్లో ఆయన పెట్టారు, అలాగే మరొక కొంతమంది కూడా పెట్టారు. వాళ్ళు ఏంటంటే ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి మన ఇంటి దగ్గర తరువాత లాంగ్వేజ్లో లాంగ్వేజ్లు ఇస్తే మన ఇంటికి కావాల్సిన పంచాంగం కూడా తయారు చేసే పద్ధతిగా చేసి పెట్టారు. కాబట్టి వనరులు అందరికీ ఉన్నాయి, ఇవాళ దాన్ని తీసి విశదీకరించి అనలైజ్ చేసి చెప్పగలిగిన వాడు కూడా ఉన్నారు. కాబట్టి ఉపయోగించుకుని దానివలన మీరు చేయబోయే కార్యాలని సఫలీకృతం అవడానికి ప్రాబబిలిటీ పెంచుకోమని నా ఉద్దేశం, నా సలహా. అంతకు మించి అదే శాస్త్రం కాబట్టి మనం దాన్నే ఫాలో అవుదామని మెయిన్గా ఉండి నమ్మకంతో వెళ్ళకూడదు, అలాగని దాన్ని అవహేళన చేయకూడదు. దాన్ని మనం ఇప్పుడు వర్షము వాతావరణం కూర్చొని ఎలాగైతే ఉందో వర్షం పడుతుందంటే గొడుగు వేసి వెళ్తాం, పడితే తడి ఉందా ఇంటికి వస్తాం, పడకపోతే గొడుగు మూసుకుని వచ్చేస్తాం. అలా చూసినంత కాలం
మనం రెండింటికి మధ్యలో ఒక సమన్వయం కుదిర్చిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. కాబట్టి దయచేసి ఇండియాకి తెచ్చిన పంచాంగాలను తీసుకునే దానికి నాలుగు కలిపి ఇండియాలో ముందు చెప్పారండి పండగ నేను నిన్నే చేశానండి అని అనవసరంగా బాధించకండి. మీ ఇయాలు కూడా చేసుకోండి, తప్పు లేదు. ఆత్మబలానికి గురించి ఏదీ లేదు, దేవుడిని ఎప్పుడు ప్రార్థించినా తప్పు లేదు. అలా కాబట్టి పండగలు అవి చేసుకున్నా ఇప్పుడు రోజు పండుగ చేసుకున్నా సంతోషమే. కాబట్టి ఈ సభకి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, ఈ సభకి మల్లికే సభకి అందరికీ నా కృతజ్ఞతలు. మీకు అందరికీ ఈ 24 సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. తేనెలు ఉండి అందరూ ఆస్వాదించవచ్చు. నేను తెలుగులో మాట్లాడే కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతూ కొంచెం బాగా డెవలప్ అయ్యాను. ఇప్పుడు మనకి పంచాంగ శ్రవణం ఉంటుంది, ఆ తర్వాత వెంటనే మనం ఈ కాంపిటీషన్లో పడిపోతున్నాము. సో మీరు కూడా నాలాగా గూగుల్ని కొంచెం యూజ్ చేసి వర్డ్స్ అయితే పికప్ చేయండి. సో ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సదా స్వామివారి సన్నిధిలో సేద తీర్చుకునే ప్రశాంతమూర్తి, ఉగాది పండుగకు ఉత్తేజభరితమైన పంచాంగ శ్రవణానికి ఉపక్రమిస్తున్న నరసింహమూర్తి గారికి స్వాగతం.
ఇక ఈ మేషరాశి వారు చేయవలసినటువంటి శాంతులు మంగళవారం గురువారం నియమాలు పాటించడం, ఇతరుల యొక్క దృష్టి దోషములు ఎక్కువగా ఉండటం వల్ల మీరు రాహు గురు జపములు మంగళవారం రోజున కుజునికి అభిషేకం చేయించడం చాలా మంచిదిగా గోచరిస్తుంది. రెండవది వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు అనగా 1, 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాలకు ధనము సంపత్తు కుటుంబమునకు కారకుడైన గురువు శుభస్థితి వలన యోగించుచున్నారు. శని ధనస్సులో ఉండట ఆదాయమునకు మించిన ఖర్చులు చేయగలరు. రాహు కర్కాటకంలో ఉండట పుణ్యనది స్నాన ఫలిత ప్రాప్తి పొందగలరు. ఇక ఈ రాశి వారు చేయవలసినటువంటి శాంతి, గురువార శనివార నియమాలు పాటించుట, రుద్రుడికి అభిషేకం చేయించుట, శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించడం చాలా మంచిది. మూడవది మిథున రాశి ఫలితం, ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఉన్నాయి. ఈ మిథున రాశి వారు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాలకు గురు శరుల సంచారం చేత చేయి వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో ప్రోత్సాహంగానే ఉంటుంది. ఇక ఈ రాశి వారు చేయవలసినటువంటి శాంతులు, మంగళ సోమవార నియమాలు పాటించడం, మంగళవారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి అర్చన చేయించడం చాలా మంచిది. నాలుగవది కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4 పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కలిగి ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాలకు యోగ్యమైనటువంటి కాలం, శుభ సంపదలు చేకూరు. అయినప్పటికీ ఈ రాశి వారు చేయనటువంటి శాంతులు, ఇతరుల యొక్క దుష్టి దోషముల వల్ల వీరికి నరదృష్టి బాగా తలుగుట వలన వీరు శివాలయంలో అభిషేకం చేయించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలని తెలియజేయండి. ఇంకా ఐదవది సింహరాశి ఫలితం, ఈ సింహరాశిలో మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాలకు మహోన్నత కాలం, ఆర్థికంగా సాంఘికంగా గౌరవాదుల పట్ల కుటుంబ రీత్యా యోగదాయకం. అయినప్పటికీ ఈ రాశి వారు కూడా చేయవలసినటువంటి శాంతులు, సోమవార శనివార నియమాలు పాటించడం చాలా మంచిది. కన్యారాశి వారు, ఈ కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త నక్షత్రంలో 2 పాదములు, 1, 2 పాదములు ఉన్నాయి. ఈ కన్యారాశి వారి యొక్క ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషాలకు ఏ విషయంలోనైనా తెలివితేటలుగా బాగా పనిచేయదు. ఈ రాశి వారికి చాలా శుభకరమైనటువంటి యోగం కలిగి ఉంది. ఈ రాశి వారు చేయవలసినటువంటి శాంతులు, మంగళ శనివార నియమాలు పాటించుట, శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి ఆ స్వామివారికి ప్రదక్షిణలు చేసుకుని ఆశీస్సులు కోరవలేము. వీలైతే శనికి జపం చేయించి దానాలు చేసుకుని మంచిది. ఇక తులారాశిలో చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. ఈ రాశి స్త్రీ పురుషాలకు అన్ని విధములుగా గ్రహబలం బాగుండటచే మనోవాంఛలు సిద్ధించును. ఈ రాశి వారు చేయవలసినటువంటి శాంతులు, గురువార మంగళవార నియమాలు పాటించుట, శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి ప్రదక్షిణలు చేసుకుని
గురుడికి జపము హోమం చేయించి దానం చేయక చాలా మంచిది. వృశ్చిక రాశి ఫలితం. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదములు, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు కలిగి ఈ వృశ్చిక రాశి ఫలితం. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాలకు అవయోగం చేయడం జీవితం ఒక పరీక్షా కాలం. మీరు చేయవలసినటువంటి శాంతులు గురువార శనివార నియమాలు పాటించడం. గురువార శనివారంలో శివాలయంలో అభిషేకం చేయించి స్వామివారి యొక్క అర్చన చేయించడం చాలా మంచిది. అంతేకాకుండా గురుగ్రహానికి శనిగ్రహానికి జపము హోమము దానం చేయడం చాలా మంచిది, ఉత్తమం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం కలిగి ఈ ధనుసు రాశి వారి యొక్క ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులకు సెప్టెంబర్ వరకు గురుబలం బాగుంది, తదుపరి యోగం బాగా లేదు. ఏలినాటి శని 8వ ఇంత రాహు వల్ల ఒడిదుడుకులు, శారీరకంగా కుటుంబ ఆర్థిక బాధలు, అనుమానం అవమానం ఏర్పడు. ఈ రాశి వారు చేయవలసినటువంటి శాంతులు గురు శని మంగళవార నియమాలు పాటించడం చాలా మంచిది. ఈ రోజులలో గురువార శనివార మంగళవారాలలో శివుడికి అభిషేకం చేయించి అర్చన చేయించి ప్రదక్షిణ చేసుకుని స్వామివారికి స్వామివారి ఆశీస్సులు తీసుకొని గురు శని రాహు కేతువులకి జపము హోమము దానము చేయటం చాలా మంచిది. మకర రాశి ఫలితం. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాలకు ఏనాటి శని ప్రభావం ఉన్ననో గురుబలం వలన మీరు సాధించలేని కార్యములు ఏది ఉండదు. దీక్ష పట్టుదల కలవాల గురించే లోగడ శత్రుత్వంలో అంతరించింది. ఈ రాశి వారు చేయవలసినటువంటి శాంతులు మంగళ శనివార నియమాలు పాటించి శనివారము రాహు శనిగ్రహానికి రాహుకేతువులకు జపము హోమము దానం చేయించడం చాలా మంచిది. ప్రతి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుట చాలా మంచిది. అలాగే కుంభరాశి వారి ఫలితం. ఈ కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులకు లగ్నాధిపతి అయినటువంటి శని అత్యంత శుభదాయకం కాన అవయోగం జరగదు. నూతన కార్య నిర్మాణము, ఆర్థిక బాధలు, గుణబాధలు అంతరించు. ఈ రాశి వారు చేయవలసినటువంటి శాంతులు గ్రహబలం బాగున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ రాశి వారిపై అసూయ, ఈర్ష్యా, ద్వేషం వంటి నర దృష్టి తగ్గడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కావున మీరందరూ కూడా శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి అర్చన చేయించి స్వామివారి ఆశీస్సులు కోరుకొని అంతేకాకుండా రాహుకేతువులకు జపము హోమము దానం చేయించడం చాలా మంచిది. నరకోశ యంత్రం కూడా ధరిస్తే చాలా మంచిది. ఇక చివరి దినటువంటి మీనరాశి ఫలితం. ఈ మీనరాశిలో పూర్వభాద్ర 4 పాదము, ఉత్తరభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు ఉన్నవి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి స్త్రీ పురుషాదులకు చాలా యోగ్యమైన కాలమై ఉన్నది. యోగ విషయము, భోగభాగ్యాలు, శత్రు విజయము సాధించడంలోనూ, వ్యవసాయ కృషి మూలకంగా అభివృద్ధి, గృహ జీవితానందము అంతా కూడా చాలా. ఈ కుటుంబంలో కారకుడైనటువంటి గురువు, వృశ్చిక రాశి స్థితి, శని ధనస్సులో ఉపసంచారం జీవితంలో ఎరుగని ఉత్కృష్టత వారికి సిద్ధించును.
ఈ మీనరాశి వారు చేయవలసినటువంటి శాంతులు గురు మంగళవార నియమాలు పాటించవలేను. గురువారం రోజున శివాలయంలో రుద్రుడికి అభిషేకం చేయించి స్వామివారి యొక్క ఆశీస్సులు కోరవలెను. అంతేకాకుండా వీరు కూడా ఈ మీనరాశి వారు కూడా నరదృష్టి యొక్క యంత్రం ధరించడం చాలా మంచిది. ఇది ఈ సంవత్సరం యొక్క కందాయ ఫలం. ఈ సంవత్సరం ఆరు రాశుల వారికి కూడా చాలా బాగుంది. ఆర్థికంగాను సంతానం లేని వారికి సంతానం కలగడం కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ ఆరు రాశుల వారికి చెప్పినటువంటి విషయాలు నాకు చాలా సంబంధించినవి, ఎందుకంటే ప్రతిరోజు నాకు ఎంతో మంది కాల్ చేసుకుంటారు, మాట్లాడుతుంటారు. ఈ ముహూర్తాల విషయంలో నేను చాలా ఇబ్బంది పడుతుంటాను. ఏ నా వల్ల ఏదైనా తప్పు జరిగినా కూడా నా భగవంతుడి సన్నిధిలో కూర్చొని నన్ను క్షమించమని కోరుకుంటూ స్వామివారిని ఇప్పుడు ప్రార్థిస్తుంటాను. ఎటువంటి తప్పు జరిగినా కూడా ఎంతోమంది ముహూర్తాలు పెడుతుంటారు, చూస్తుంటారు, గృహప్రవేశాలను చేయిస్తుంటాను. ఇటువంటి ఈ ఇబ్బందులు పడటం నాకు మొదటి నుంచి అలవాటు. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తూ, భోగభాగ్యాలతో వర్తిల్లుతూ, ఆయురారోగ్యాలతో వర్తిల్లుతూ ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు కోరుకోమని ప్రార్థిస్తూ సెలవిస్తాను. చిన్న మార్పు, మన తెలుగు భాష పోటీ తర్వాత మాట్లాడవలసిన కాశీరామ్ కార్యక్రమం గారి అనుకున్న కారణం చేత ముందుగా వేదిక వెళ్ళాల్సి వస్తుంది. అందుచేత వారి అమృత పలుకులు మనం వదులుకోలేం కదా. సో అక్షరానికి కాటుకుదిద్ది, అందమైన పదాలకు కమ్మనయ ఉన్నది, అమ్మ భాషకు అందరమెత్తిన తెలుగు కిరణం కాశీరామ్. శ్రీ కాశీరామ్ కార్యక్రమం గారికి స్వాగతం. వర్షాకాలపు శ్వేతం ఉప్పు,
వర్షాకాలపు సువేదం ఉప్పు, సాగర అలలలో లవణం ఉప్పు, సాగర అలలలో లవణం ఉప్పు, కొబ్బరి నీటి చవ్వదనం ఉప్పు, కొబ్బరి నీటి చవ్వదనం ఉప్పు, ఉడుకు రక్తపు ఇంధనం ఉప్పు, ఉడుకు రక్తపు ఇంధనం ఉప్పు. అలాగే శరతృతువు శశిరాత్రుల వలపు, శరతృతువు శశిరాత్రుల వలపు, వేవిళ్ళ నవవధువు కోరు పురుగు, వేవిళ్ళ నవవధువు కోరు పురుగు, పండు చింత నలుపులో పులుగు, పండు చింత నలుపులో పులుగు, చెమటోడ్చిన శ్రమజీవికి మేనంతా పులుగు, చెమటోడ్చిన శ్రమజీవికి మేనంతా పులుగు. హేమంతం, హేమంతం ఎరుగు మామి చిగురు ఒగరు, హేమంతం ఎరుగు మామి చిగురు ఒగరు, నేరేడు వన్నే మేనులో ఒగరు, నేరేడు వన్నే మేనులో ఒగరు, తేగల తీగలలో తెలియని ఒకరు, తేగల తీగలలో తెలియని ఒకరు, అంతరాత్మ వీడిన తలుపులు, అంతరాత్మ వీడిన తలపులు ఒకరు. శిశిరం, శిశిరంలో పోసిపోయిన ప్రకృతి చేరు, శిశిరంలో పోసిపోయిన ప్రకృతి చేరు, కాకరకాయ ఎంత వండినా చేదు, వేపకాయ ఎంత పండినా చేదు, నిష్ఠూరమైన నిజం తెలుసుకోవలసిన చేదు, నిష్ఠూరమైన నిజం తెలుసుకోవలసిన చేదు. పోటీలో పాల్గొనే వ్యక్తులకు పాటించాల్సిన మాట్లాడవలసిన అంశం అప్పటికప్పుడు 10 సెకండ్స్ 10 సెకండ్ల ముందు ఇవ్వబడుతుంది. పోటీలో పాల్గొంటున్న వ్యక్తి 3 సార్లు 5 సెకండ్లకు మించి విరామం తీసుకోకుండా 2 నిమిషాల పాటు తెలుగులో ఏ ఇతర భాషల గురించి వాడకుండా వచ్చిన అంశంపై మాట్లాడలేదు. తెలుగులో మాట్లాడే వారి పోటీదారులు న్యాయ నిర్ణేతల నిర్ణయాలను వద్దులేని వాటిని సంతృప్తిగా గౌరవించాలని ఆశిస్తున్నాం. న్యాయ నిర్ణేతల బంధువులు సంబంధికులు పోటీలో పాల్గొన్నారు. ఏమన్నా 5 నిమిషాలు బ్రేక్ కావాలంటే మేము తీసుకోవచ్చాం, కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకి మెల్బర్న్ లో మొట్టమొదటిసారిగా ఇటువంటి పోటీ నిర్వహించడం జరుగుతుంది. అందుకని అంటే ఇది ఎవరికి అది ఏమంటారు ఆక్షేపణ అవహరణ అట్లా కాదు, మనకి సరదాగా 2 నిమిషాలు ఏ ఇతర భాషతో మాటలు మాట్లాడకుండా మాట్లాడటం అనేది ఇది. ఈ మధ్యనే నేను ఒక ఆయన, నేను మారిషస్ ఆయన ఒక ఆయన నన్ను ఛాలెంజ్ చేశాను, 2 నిమిషాలు మాట్లాడదాం మీరు 5 వేలు ఇస్తారని అన్నాడు. అయితే నేను అన్నాను అదేంటిది 2 నిమిషాలు మాట్లాడదు, నేను కూడా మాట్లాడాను నేను మాట్లాడలేమని చెప్పాను. నేను ప్రయత్నించాను, నేను చేయలేకపోయాను మొట్టమొదటిసారిగా. అలాగని మీరు చేయలేరని కాదు. హలో అండి, నా పేరు హేమలత. నాకు చీటీలో వచ్చింది నీవు చేసిన ఒక భారతదేశపు పర్యటన. యువర్ టైం స్టార్ట్. నేను భారతదేశ పర్యటన ఢిల్లీలో తాజ్మహల్ చూడటానికి వెళ్ళామండి. మేము ప్రకాశం జిల్లాలో ఉంటాము, అక్కడి నుంచి రైల్ తీసుకొని 2 రోజులు పగలు 2 రాత్రులు ప్రయాణం చేసి ఢిల్లీ నగరానికి చేరుకున్నాము. అక్కడి నుంచి ఒక కారు తీసుకొని కారులో నుంచి తాజ్మహల్ చూడటానికి వెళ్ళాము.
కానీ అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. మేమందరం ఫోటో తీసుకున్నాము, ఒక ఛాయా చిత్రం తీసుకున్నాము, ఛాయాగ్రహణం తీసుకున్నాము. అతను చాలా నమ్మకముగా కిందకు వచ్చింది తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పాడు. సో మేము తాజ్మహల్ చుట్టూ తిరిగి అంతా అయిపోయి ఆ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అతన్ని కొట్టు దగ్గరికి వెళ్తే అతను మాయమైపోయాడు. సో మా చిత్రపటం మా చేతికి కూడా అందలేదు. అది 10 సంవత్సరాల క్రితం తీసుకున్నది. ఇంతవరకు మేము ఎలా ఉంటామో ఆ చిత్రంలో అన్నది మాకు తెలియనే తెలియదు. ఫోటో చిత్రం నాకు మరి ఒక కవిత సభకు నమస్కారం. నాకు ఈవేళ వారు ఇచ్చిన ఒక పోటీ వాక్యం ఏంటంటే టైం స్టార్ట్స్ నౌ. ఒక కవిత రాయాలనే ఊహ. ఒక కవిత రాయాలి, కవిత రాయాలంటే భాష కావాలి. భాష ఉంటే చాలదు, ఆలోచన కావాలి. ఆలోచన ఉంటే కాదు, అంశం కావాలి. చాలా రకాలైన అంశాలను పరిశోధించాను, ఎక్కడ అంశం దొరకలేదు. అప్పుడు ఒక ఐడియా, ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనలో ఒక సంస్కృత పదాన్ని పద్యాన్ని తీసుకొని తెలుగులో అనువదిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించే ఈ విలంబిన సంవత్సరంలో ఓకే సరే. ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేది వసంతకాలం, ఉగాది పచ్చడి. సో వసంతకాలం అనగానే కోయిల మీద ఒక పద్యం సంస్కృతంలో ఉంది, అది తెలుగులో అనువదిద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో. కాకి కోకిల రెండూ నల్లగానే ఉంటాయి, వాటి రెండింటికి భేదం ఎక్కడుంది? రెండింటికి భేదమే లేదు, రెండు ఒకటే. అయితే వసంతకాలం రాగానే బాబీజీ గురించి తిన్న కోయిల కోయిలను చూపిస్తుంది కాకి నుండి వ్యత్యాసంగా. అయితే నా ఆలోచన ప్రకారం ఆ మామిచిగురు తిని ఆ కాకులన్నీ కోకిళ్ళు అయితే ఎంత ఆనందంగా ఉంటుంది ఈ ప్రపంచం, ఎంత సుందరంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది అని ఒక కవిత రాద్దామా అని ఆలోచన వచ్చింది. కానీ రాయలేకపోయాను, కారణం పదాలు దొరక్క. పదాలు దొరక్క, దాన్ని ఆస్వాదించడానికి నా చుట్టూ ప్రేక్షకులు లేక, కాగితాలు దొరక్క, కలంలో లక్ష్మీ రామ్ పట్ల
రెండు నిమిషాలు ఎప్పుడైతే మొదలు అవుతుందో అప్పుడు మీరు కంటిన్యూ చేస్తే మరి ఇటువైపు చూడక్కర్లేదు వీళ్ళు ఎప్పుడైపోతుందో చెప్తారనమాట. అది వరకు చూసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కామెంట్ అలా పనిచేస్తాను నేను లేక నేను నవ్విన వాళ్ళందరూ సభకి నమస్కారం అండి. నా జీవితంలో మరపురాని సంఘటన గురించి నన్ను చెప్పమన్నారు. నాకు ఎంతో చెప్పాలని ఉంది కానీ మీరందరూ మధ్యలో ఇంగ్లీష్ పదాలని మాత్రం అడగండి పొరపాటు వచ్చింది. నా జీవితంలో మరపురాని సంఘటన అండి. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోని సంఘటన చెప్పాలంటే ఏమీ లేదండి. నేను ఈ రెండు నిమిషాలు ఇలాగే చెప్తూ వెళ్తూ ఉంటే నాకు ఇంగ్లీష్ ఆంగ్ల పదాలు ఏమీ రావని నా ఉద్దేశం అంతేను. మేమండి ఒకసారి ప్రయాణం చేస్తున్నాము ఒక వాహనంలో. వెళ్తూ ఉంటే అక్కడండి ఒక మా రాజధాని నగరంలో అక్కడ మమ్మల్ని కూర్చుని పాట పడమన్నారండి. సాధయతి సంస్కార భారతి భారతీయ నవజీవనం అనుకుంటూ అలా పాడుతున్నానండి. పాడుతూ ఉంటే మధ్యలోంచి మా స్నేహితురాలు లేచారు. లేచి అవండి ఆ పాట మీరు చాలా బాగా పాడారు మరి ఒకసారి పాడతారా అని అడిగారండి. అయితే అది నిజంగా అనుకుని పొంగిపోయి అలా పాడుతూనే ఉన్నానండి. కానీ వాళ్ళు ఒకసారి అన్నారనమాట, సో మీరు ఆ పాటని పదే పదే పాడారు కాబట్టి మా అందరికీ వచ్చేసిందండి, మేమందరం కూడా మీతో కలిసి పాడతామండి అన్నారు. అంటే ఇది నేను నిజంగానే చాలా పొంగిపోయాను అనమాట. అంటే ఇదేదో నాకే మొదటి బహుమతి వస్తుంది ఈ పాటల పోటీలో పాల్గొన్నాం కదా, సో నాకే చాలా నేనే బాగా చాలా బాగా పాడాను అనుకున్నానండి. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారండి అక్కడికి. వచ్చినప్పుడు రామారావు గారు, సో మేమందరం కూడా రెండు సార్లు వచ్చింది కదండి, రెండు సార్లు పాట పాడుతున్నాం అండి పాట పాడుతున్నాను. ఆయన అంటే మా స్నేహితురం చెప్పింది అనమాట, అపర్ణ గోకులపాటి సార్ చిన్న విన్నపం సార్, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. చిన్న విన్నపం ఈ సో సో వాటి కటాఫ్ చేద్దాం సార్, ఎందుకంటే కామన్ వర్డ్ కాబట్టి. సో నేను స్టార్ట్ అవ్వినప్పుడు మీ టైం స్టార్ట్ సభకి నమస్కారం అండి. నా పేరు అపర్ణ. నాకు వచ్చిన అంశము పేదరికం మీద నా అభిప్రాయం. సో పేదరికం మీద నా అభిప్రాయం ఏంటంటే పేదరికం అన్నది మన సమాజంలో ప్రత్యేకంగా మన భారతదేశంలో అదొక పెద్ద అంశం. అది దాన్ని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేము
కానీ నిర్మూలించడానికి ఈ రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి పేదరిక నిర్మూలనని అంచెలంచెలుగా నిర్మూలించాలని నా ఉద్దేశము. కాబట్టి పేదరికము ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న యుగంలో పేదరికము పాతకాలం నుంచి చూసుకుంటే ఇప్పుడు పర్వాలేదు. ఎందుకంటే అక్కడ పనివాళ్ళ ఇళ్లల్లో కూడా పేదవాళ్ళ ఇళ్లల్లో కూడా చాలా వస్తువులే ఉన్నాయి. మన చాలా వస్తువులే ఉన్నాయి. మనం ఏవైతే మధ్యతరగతి వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాయో అలాంటివి వాళ్ళ ఇళ్లల్లో కూడా చాలా ఉన్నాయి. అవి దూరదర్శనాలు, దూరదర్శనములు అలాంటివి. కాబట్టి ఇప్పుడు పెద్ద పేదరికం అన్న మాట కూడా అది నిజం కాదేమో అనిపిస్తుంది. కథ పోను పోను రాజకీయవేత్తలు కొంచెం థ్యాంక్ యూ. టాపిక్ నీకు నచ్చిన ఆహారం. వివాహ భోజనం పాడవలసింది సార్. వివాహ భోజనం అయిపోతుంది. అందరికీ నమస్కారం. నాకు ఇచ్చిన అంశము మీకు నచ్చిన ఆహారం. నాకు నచ్చిన ఆహారం అంటే చాలా ఉంటాయి, కానీ ఇందులో ఏది బాగా నచ్చింది అని చెప్పడం అనేది కాస్త కష్టమైన విషయమే. కానీ నేను చాలా కృషి చేసి ఆ విషయాన్ని మీతో ఇప్పుడు పంచుకోవటానికి చాలా చాలా ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను. విషయం ఏంటంటే నాకు ఇష్టమైన ఆహారము అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఇష్టంగా అనిపిస్తూ ఉంటున్నాను. ఉదయం లేవగానే ఉప్మా తింటాం ఇష్టం. మధ్యాహ్నము కూరగాయలతో చేసిన భోజనం ఇష్టం. సాయంత్రము వేడివేడిగా పెరీరు తాగటం మరీ ఇష్టం. ఈ విధంగా ఇష్టాలు మారుతూ ఉన్నప్పటికీ ఒకటంటే బాగా ఇష్టం, అదేంటంటే ఆవకాయ అన్నం, కందిపొడి, ఇవి చాలా ఇష్టం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాకి అవి దొరకవు కాబట్టి ఇక్కడ ఏది ఇష్టమా అంటే నా ఇష్టాలు మళ్ళీ ఇక్కడ మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇష్టం, నాకు ఇష్టమైనవి ఇక్కడ దొరకడం కష్టం. అందువల్ల చేత ఏది ఇష్టమా ఏది ఇష్టమా అని మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఆలోచించడం మళ్ళీ ప్రారంభించాను. అయినా కానీ నాకు కావలసిన సమాధానము ఇప్పటికీ దొరకటం లేదు. అందువలన చేత ఇంకా నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఏది ఇష్టమా ఏది ఇష్టమా. సో ఈ విధంగా ఏం చేస్తాం, ఏది ఇష్టమా ఏది ఇష్టమా అని ఆలోచించు పోతూ ఉంటే నాకు ఇప్పటికీ ఏది ఇష్టమో తెలియట్లేదు. కానీ ఏదో ఒకరోజు ఏది ఇష్టమో తెలుస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది నాకు. ఇప్పుడు ప్రస్తుతము నేను ఉదయం కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు బాను గోగులు పాటి నేటి సమాజంలో స్త్రీ పాత్ర జాగ్రత్తగా మాట్లాడవలను. చాలా మంది స్త్రీలు ఉన్నారు. అందరికీ నమస్కారం. నాకు ఈ ఉగాది పర్వదినం సందర్భంగా
నాకు పోటీకి ఇచ్చిన అంశము సమాజంలో స్త్రీ పాత్ర. ఈ సమాజంలో స్త్రీలు ఎంతటి ముఖ్యమైన పాత్ర వహిస్తారో మన అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి అమ్మ తల్ల, తర్వాత అక్క చెల్లెళ్ళు, తర్వాత భార్య, తర్వాత కుమార్తె, సో వివిధ పాత్రల్లో స్త్రీ రకరకాల బాధ్యతల్ని నిర్వహిస్తూ మనిషి మనుగడకి ఎంతో దోహదం అవుతుందని మనకందరికీ తెలిసిందే. ఇంకా ఇప్పుడున్న అభివృద్ధి జరిగిన అభివృద్ధి ఉన్న దశలో స్త్రీల పాత్ర మరీ ముఖ్యం అయింది. వారు ఇంటి పనులే కాక కార్యాలయాలకి వెళ్ళి వాళ్ళ రోజువారీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరా ఇస్తూ మరింత బాధ్యత మరింత బాధ్యతతో కుటుంబానికి సహకారం అందిస్తున్నారు. సో వారికి ఆ విధంగా వారి చిన్ననాటి జ్ఞాపకం. పేరు విజయ. నాకు వచ్చిన టాపిక్ నా పేరు విజయ. ఈరోజు నేను మాట్లాడబోయేది నా చిన్ననాటి జ్ఞాపకాల గురించి. నేను నా చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకుంటే అక్కడ పెరిగిన వాతావరణం ఇక్కడికి చాలా చాలా తేడా ఉంటుంది. నేను భారతదేశంలో గోదావరి నది ప్రాంతంలో అక్కడ పల్లెటూరు దగ్గర పెరిగాను. ఇక్కడ ఇది అంతా ఒక ఆంగ్ల వాతావరణం. అక్కడికి ఇక్కడికి అసలు పొంతనే లేదు. అక్కడ కట్టుబొట్టు, ఇక్కడ కట్టుబొట్టు చూసుకుంటే మన సాంప్రదాయంలో అవ్వండి, మన రుచులు, మన ఆహారం, మన నిత్యావసరాలు అన్నీ కూడా చాలా చాలా తేడా ఉన్నాయి. అదే నా జ్ఞాపకాల గురించి మొదలెడితే కనుక, నేను చిన్నప్పుడు చాలామంది స్నేహితులతో చాలా బాగా ఆడుకునేదాన్ని. రోజు నేను నా పాఠశాలకు సైకిల్ మీద నదీ ప్రాంతం ద్విచక్ర వాహనం మీద నా స్నేహితాండలతో కబుర్లు చెబుతూ మధ్యలో చెరుగుగడలు కనిపిస్తే చెరుగుగడలు విరుచుకుని బాగా ఆస్వాదించి కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో వర్షం పడితే వర్షంలో తడుచుకుంటూ అలా అలా ప్రయత్నం అలా అలా వెళ్తూ ఉండేదాన్ని. మధ్య మధ్యలో అలా వర్షంలో తడిసినప్పుడు బాగా జలు చేసేదండి. నమస్కారం అండి.
నన్ను బలవంతంగా వేదిక మీదకి పుణ్యమ గారు రప్పించారు. సాధ్యమైన వరకు ప్రయత్నిస్తాను ఈ పదాల గురించి మాట్లాడడానికి. నాకు ఇచ్చిన అంశము అమ్మ, పాప, పల్లెం, అన్నం, చిన్నమామ ఈ పదములను ఉపయోగించి చెప్పవాలి. నా చిన్ననాడు మా పక్కింట్లో ఒక పాప ఉండేది. ఆ పాప ఎప్పుడు భోజనం సమయంలో ఏడుస్తూ ఉండేది. అప్పుడు వాళ్ళమ్మ పల్లెంలో అన్నం పెట్టుకొని బయటికి తీసుకువచ్చి చిన్నమామను చూపిస్తూ చిన్నమామ రావే అంటూ పాటలు పాడుతూ ఆ పాపకి భోజనం తినిపించేది. ఆ పాప అలా చిన్నమామను చూస్తూ భోజనం చేసి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని తన ఉయ్యాల్లో పడుకోబెడితే నిద్రపోయేది. ఆ తర్వాత పల్లెంలో మిగిలిన అన్నం పల్లమ్మ పూర్తి చేసేది. ఆ తర్వాత ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మా అమ్మాయి వాళ్ళ పాప వాళ్ళ నాన్న కూడా తినేవాడు. అలా ఏ రోజు వండిన వంట ఆ రోజు కుటుంబం అంతా కలిపి చేసి ఆనందంగా నిద్రించేవాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఒకనాడు ఆ ప్రయాణం చేస్తున్న ఒక పెట్టెలో ఒక బ్యాగు ఇంకెందుకో పోయింది, ఇంకెందుకు ఆ సంచిలో కొన్ని వస్తువులు మర్చిపోయి ఉద్యోగానికి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం 12 గంటలకు నాకు చాలా ఆకలి వేసి చూడగా నా సంచి కనిపించలేదు. ఆ సంచి కోసం నేను విద్యుత్ వాహనం ఉన్నత అధికారి వద్దకు వెళ్ళాను. ఏ బాగానే చెప్తున్నా. వెళ్ళినప్పుడు వారిని అడిగాను, అయ్యా నా సంచి మర్చిపోయాను, అందులో చాలా ముఖ్యమైనటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి, మీరు ఇప్పించగలరా అని చెప్పాను అడిగాను. మధ్యలో మాట్లాడు అలా వెళ్ళి అడగగా వారు ఏమన్నారంటే, నీకు ఆ సంచి ఇప్పుడు దొరకదు, వాహనములన్నీ వివిధ ప్రదేశములకు వెడలిపోయింది అన్నారు. చాలా నిస్పృతి చెంది, అయ్యా నాకు చాలా ముఖ్యమైనటువంటి సంచి అది. తప్పలేదు, బాగానే మాట్లాడాను అనుకొని బతిమాలుకుని దానికి ఏమైనా ప్రతిఫలం ఇప్పిస్తారేమోనని అడిగాను. వారికి విసిగెత్తి అందులో ఏముందని అడగ్గా, అందులో దద్వజనము, పులిహార చాలా ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. మీ కుటుంబం గురించి మీరు చెప్పదలుచుకుంటే హలో. నమస్కారం అండి, నా పేరు ఉషాలక్ష్మి కామశెట్టి. కుటుంబం గురించి చెప్పమన్నారు కాబట్టి చాలా సులభం అని అనద్దండి. కుటుంబం అనగానే
ముందు మీ దగ్గరి కుటుంబం గురించి చెప్పటం ఆనవాయితీ అవ్వచ్చు, కానీ మన నిజంగా కుటుంబం అనాలి అంటే మీ దగ్గర బంధువులు, రక్త సంబంధీకులు మాత్రమే కాకుండా మనమందరము కూడా ఒక కుటుంబం అని అనుకోవాలి. అది నా ఉద్దేశం. ఎందుకంటే మనం మన అమ్మ నాన్న తాత, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చాక మన కుటుంబం అని మనం చెప్పాలి అంటే మనతో పాటు మన కష్టాన్ని పంచుకున్న వాళ్ళు, తర్వాత మన ఎదుగుదలకి తోడ్పడిన వాళ్ళు, మనం ఈ సమయంలో ఇంత సంతోషంగా ఈ ఉగాదిని జరుపుకుంటున్నాము అంటే దానికి సహకరించిన వాళ్ళందరూ కూడా మన కుటుంబం అండి. అందరం కూడా మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడింటాం, ఆ రకంగానే ఎన్నో సుఖాలు కూడా పంచుకున్నాం. అయితే కష్టకాలంలో కుంగిపోకుండా, మళ్ళీ సుఖకాలంలో పొంగిపోకుండా ఉండటానికి తోడ్పడే వాళ్ళు మన అంటే మన స్నేహాన్ని ఇందరితో ఈ పోటీ ముగిసిందండి. మన జడ్జెస్ ఇప్పుడు వారి ఒక 10 నిమిషాల్లో మన రిజల్ట్స్ బయట పెడతారు. ఒక 5 మినిట్స్ కాలాతీతం అవుతుంది కాబట్టి ఇంకా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, కానీ భాస్కరరావు గారు వారు ఓకే అనుకుంటాను. ఎందుకంటే మనకి 5 గంటలు దాటింది. ఈ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని మనం చేపడదామని అనుకుంటాం అనమాట. ఎందుకంటే మన వేణుగారు కూడా వెళ్ళాలి ఎక్కడికో, అది అది ఈ లోపల వాళ్ళు ప్రైజులు అవి వర్కౌట్ చేస్తారు జడ్జెస్ ఇద్దరును. అయితే వేణుగారిని ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమాన్ని చేపట్టమని కోరుతున్నానండి. పరిచయం లేని వారికి నా పేరు వేణుగోపాల్. ఈరోజు ఇంత అద్భుతంగా మనం ఈ ఉగాది సందర్భంగా కవి సమ్మేళనం, పంచాంగ పఠనం, రకరకాల కథలు విన్నాం, ఇవన్నీ చాలా అద్భుతంగా అందరు ఆస్వాదించారని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఆదివారం సాయంత్రం రేపు పొద్దున్న లేవగానే మన ఉద్యోగాలకు అది వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అందరి కాల దృష్ట్యా కొన్ని ఐటమ్స్ని మనం తీసేసి ఈరోజు ఇంకా ఆ రిజల్ట్ వచ్చే ముందు కొంతమందికి కృతజ్ఞతాభివందనములు చెప్పాలి. ముఖ్యంగా అద్భుతంగా నిర్వహించిన మన ఎంసి పూర్ణిమకి చాలా చాలా బాగా కండక్ట్ చేసావమ్మ. ఇంకా ముందు కూడా ఇలాంటి వాటిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. దీప ప్రజ్వలం చేసిన శ్రీ భాస్కర శర్మ కర్రా గారు, శ్రీ ఆర్ది రాజారావు గారు కూడా కృతజ్ఞత ఆడుతున్నారు.
అలాగే ఈ 2 నిమిషాల కార్యక్రమం ఎంతో చూశారు కదా, మనం పాశ్చాత్య భాషకి ఎంత లోబడిపోతున్నాము మనం. అంటే ప్రతి అంశంలోనూ ఆ పదాలు లేకుండా మనం ఉండలేకపోతున్నాం. అంటే అది మన శ్వాస లేకుండా ఎలా ఉండలేకపోతున్నాం? ఇప్పుడు మనం ఉన్నామంటే మనం శ్వాస తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ఒక రకంగా తీస్తే అది మనకి అదేమంటారు ఆ ఆంగ్ల పదం ఉందండి, మనం పీచే రసాయనిక ఆమ్రేయుతమా ఏమన్నారు దాన్ని ఆమ్ల జనితమా ఏదో అంటే ఆక్సిజన్ ప్రాణవాయువు. ఓకే, నేను కూడా కష్టపడుతున్నాను చూడండి. సో అది ఎంత అద్భుతంగా జరిగింది. దానికి నిర్వహించిన శ్రీ రామ్ ప్రకాష్ ఎర్రమిల్లి గారు, లక్ష్మీ తోరాటి గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అద్భుతంగా చిన్న అమ్మాయి రియా మన భక్తి గీతం పాడి గణేషుణ్ణి ప్రార్థన చేసి ఈరోజు దివ్యంగా ఈ ప్రోగ్రాం జరిగిందంటే ఆ చిన్న అమ్మాయి పాడిన గణేష్ అనుగ్రహమే అని మనం అనుకోవచ్చు. రియాకి కూడా మనం ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన ఆడిటోరియం అది మనకి ఇచ్చిన శ్రీ శివ విష్ణు మందిర్ మేనేజ్మెంట్, దాని మేనేజ్మెంట్లో కోటేశ్వరరావు గారు వచ్చారు, రామప్రసాద్ వేణుగ గారు ఎంతో ఆల్మోస్ట్ మనకి 2-3 నెలల నుంచి ఈ కార్యక్రమం గురించి వారితో మాట్లాడటం, వాళ్ళు ఇవన్నీ మనకి ఇవ్వటానికి చేయటం, సహకారం చేయటం, అక్కడ మనకి పానీయములు కూడా సమర్పించారు, వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంత అద్భుతమైన ఆడియో మేనేజ్మెంట్ చేసిన శ్రీనివాస్ గారికి, మురళి గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమంలో రకరకాల కవితలు ఇది చేసిన అందరూ వారందరికీ నాకు ఎంతో నచ్చాయి ఆ కవితలు, ఆ కథలు కానీ ఆ పద్యాలు కానీ మన పూర్వ కవుల విశేషాలు కానీ ఎన్నో చెప్పారు. ఆ అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా అభినందనలు. ముఖ్యంగా ఈ 2 నిమిషాల ప్రోగ్రాంలో చేసిన వాళ్ళకి మరీ ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నెల రోజులు బట్టి దాని గురించి తర్జన భర్జనలు పడుతున్నారు. వీళ్ళకి ఏముంది పాపం ఇక్కడ రాగానే టకామని అది ఇచ్చేసి మాట్లాడమంటే అది ఎంత కష్టమైన పను అందరూ ఊహించుకోవచ్చు. అది ఒక ఆంగ్ల పదం లేకుండా మాట్లాడటం అనేది మన దైనందిన జీవితంలో అది మనం ఒక రకంగా బానిసలు అనిపోయామని చెప్పాలి. సో వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అదేమే కాకుండా సీనియర్ సిటిజన్స్, తెలుగులో చెప్పడం రావట్లేదు, వారికి కూడా చాలామంది సీనియర్ సిటిజన్స్ వచ్చి వారి 50-70 ఏళ్ల క్రితం కూడా జరిగే ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయని చాలా పొంగిపోయారు, వారికి కూడా ధన్యవాదాలు. తర్వాత స్వాగత గీతంలో మనకు ఇక్కడ తబలా వాయించిన శ్రీ వాసుదేవ్ కుందేకర్ గారికి కూడా ధన్యవాదాలు. అతను భాష కన్నడ అయినా కూడా వచ్చి మాతో రిహార్సల్ సరి చేసి ఎంతో చక్కగా సహకరించారు. సో వాసుదేవ్ గారికి ధన్యవాదాలు. తర్వాత ఇంత మంచి ప్రోగ్రామ్కి మనకు స్పాన్సర్స్ దొరకటం అనేది చాలా అదృష్టం. దీనికంతా ఎంతో కొంత మనకి మానిటరీ ఇది ఉంటుంది కాబట్టి దాన్ని స్పాన్సర్ చేసిన కొన్ని మొమెంటోస్ ఎక్సెట్రా మిగతా కాస్ట్ అవి చేసిన మ్యాక్స్ జేసీ కంపెనీ మేనేజర్ బట్టి వారికి ధన్యవాదాలు. ఇంకా ఈ విన్న ఆడియన్స్ అంటే మీరే ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు. భువన విజయం తరఫున జరుగుతున్న కార్యక్రమం కాబట్టి భువన విజయ సభ్యులు వారి కుటుంబాలు వాళ్ళ సహకారంతో జరిగితే కానీ ఇటువంటి ప్రోగ్రాం జరగదు.
దాని గురించి కూడా అందరికీ భువన విజయం వారికి, వారికి సహకరించిన మిత్రులకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు అందజేస్తున్నాము. ఇంకెవరినైనా పంచాంగ శ్రవణం చేసిన నరసింహమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు చాలా విశేషమైన రోజు, అది చదవటం కూడా మనకి విశేషమైన ఇది అన్నమాట. నేను చెప్పేస్తానండి, మనకి వేణుగారు మీరు ఇక్కడే ఉండండి. మనకి ఈ స్పాన్సర్లు మ్యాక్స్ చేసి వాళ్ళు ఒక రకంగా కాదు, చాలా రకాలుగా. అంటే మనకి ఇప్పుడు ఈ 2 నిమిషాల పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడమే కాకుండా వీడియో తీసిన ఆయన ఆయనే మ్యాక్స్ దేశీ ఆయన, వాళ్ళ శ్రీమతి కూడా ఇక్కడే ఎక్కడ ఉండాలి, మరి నాకు కనబడలేదు, అక్కడ ఉన్నారు. వీడియో ఫోటోగ్రఫీ ప్రైజులు అన్నీ ఇచ్చేవాళ్ళు అంతా సర్వం వాళ్ళదే. ఇంకా అందరికీ మీరు కవర్ చేశారు, అయితే మీరు 2 నిమిషాలు టైం ఇస్తే మేము ఒక ప్రత్యేకమైనటువంటిది, అంటే మన కామేశ్వరరావు గారు ఒకసారి నాకు వాట్సాప్లో పంపించారు, మన తెలుగులో కొన్ని పద్యాలు, అంటే ఒక ఒక వీడియో ఉంది, మీరు ఎంతమంది చూసారో తెలియదు కానీ ఆ వీడియో చూస్తే, అంటే మన తెలుగులో ఉన్నటువంటి కొన్ని పద్యాలు మీరు చదివితే నవనాడులు, అంటే మీకు ఉన్నటువంటి 72,000 వాటిని ఏమంటారు కణాలు నాడులు ఏవైనా కానీ కదిలేటటువంటి పద్యాలు ఉన్నాయన్నమాట. అయితే వేణుగారు 1వ 2వ పద్యాలు, అంటే ఇది పెదాలు కదలకుండా పద్యాలు పాడేది కొన్ని ఉన్నాయి, నాలుకే కదిలేది కూడా ఉంది, అలాగా కొన్ని పద్యాలు 1-2 పద్యాలు పాడు, అంటే సమయాభావం వల్ల ఇది వద్దన్నాం కానీ వేణుగారు 1 పద్యం పాడండి మీరు. అంటే మన మన తెలుగు భాషని మనం అభిమానించకపోతే ఇంకెవరో అభిమానించరు, అందుకని మల్లికేశ్వరరావు గారు 2 ఇంట్రెస్టింగ్ పద్యాలు పంపించారు. మొదటి పద్యం, ఈ పద్యంలో 2 పెదవులు తగలం అన్నమాట, అక్షరాలు ఏది కూడా కేవలం నాలుగుతోను కింది పెదవి లేకపోతే పళ్ళు కింది దంతములు వాటితోనే ఉంటాయి. పెద్దలంతా ఉన్నారు, ఏదన్నా తప్పులు జరిగితే క్షమించండి. శ్రీశ సతత యశో కవితాశ శ్రీశ సతత యశో కవితాశ ధాత్రీశ ఖండితాశ శ్రీశ సతత యశో కవితాశ ధాత్రీశ ఖండితాశ నిస్సంకాశ నిరతారాధిత కీశేష నిస్సంకాశ నిరతారాధిత కీశేష కృష్ణ గగనకేశ కృష్ణ గగనకేశ శ్రీశ అని మొదలవుతాం, అంటే లక్ష్మీపతి శ్రీ యొక్క ఈశ్వరుడు, దాంతో మొదలయ్యి ఈశ అంటే శివుడితో ఎండ్ అయింది అన్నమాట. అంటే శివకేశవులందరినీ ఇద్దరినీ ఒకే పద్యం దగ్గర నుంచి
సతత యశో కవితాశ ఆత్రీశ ఖండితాశ అంటే శ్రీరాముడిని కూడా దీనిలో ఇమిట్ చేశాడు. అంటే ధాత్రీశ రాజులందరినీ ఓడించి కదా సీతని స్వయంవరానికి నిస్సంపాశ ఆయనతో సమానమైన వాడు ఎవడు లేడు. నిరత ఆరాధిత కీశేష అంటే ఎప్పుడు కీశము అంటే వానరం నిరతము హనుమంతుడి చే ఆరాధింపబడే శ్రీరామ. తర్వాత కృష్ణ గగన కేశ ఆశ ఆకాశమునే తన కేశములుగా జటాజూటంలాగా బంధించిన ఈశ్వరుడా ఈశ అని చెప్పి ఇది చాలా చక్కటి పద్యం. ఇంకొక పద్యం అది ఇది ఓన్లీ పెదవులతో కూడా ప్రమేయం లేని దీన్ని నిరోష్టం అంటారు. సారస నేత్ర శ్రీధర సారస నేత్ర శ్రీధర రారా నన్నేల నిందు రాక్షసనాశ సారస నేత్ర శ్రీధర రారా నన్నేల నిందు రాక్షసనాశ నారద సన్నుత చరణ నారద సన్నుత చరణ శారదరానంద చిత్త సజ్జన రక్ష ఈ పద్యం కూడా శ్రీధర అంటే శ్రీ మహావిష్ణువు మీద చెప్పింది. సారస నేత్ర మీకు అందరికీ ఈ పదాలు చాలా ఈజీగా అర్థం. రారా నన్నేలను ఇందు రాక్షసనాశ నన్ను రక్షించటానికి రావయ్యా రాక్షసనాశ. నారద సన్నత నారదుడి చేత ఎప్పుడు పూజింపబడేవాడు. సారతరానంద చిత్త సజ్జన రక్ష సో ఎప్పుడు ఆనంద చిత్తం కలిగినవాడు సజ్జన రక్ష సజ్జనులు ఎప్పుడు రక్షించే శ్రీ మహావిష్ణువు గురించి చెప్పిన పద్యం. సో ప్రస్తుతానికి ఈ రెండింటితో ఆపిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ధన్యవాదాలండి. ఈరోజు జరిగిన ఈ పోటీలో విజేతల్ని నిర్ణయించాం, అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు. మొదటిసారిగా సార్ మూడవ బహుమతి గ్రహీత నరేంద్ర సుంకిసాల 7.5 పాయింట్లతో గెలిచింది. చంద్రశేఖర్ నందిరాజు మొదటి బహుమతి గ్రహీత 8.5 మార్కులతో ఉషా లక్ష్మీ కాంగ్రెస్. కార్యక్రమంలో ఇంత అద్భుతంగా నిర్వహిస్తామని మేము కూడా అనుకోలేదనమాట. సరదాగా ఒకసారి ఇట్లాంటి పోటీ పెడదాం, అందరూ ఆనందిస్తారు అని అనుకున్నాము. కానీ దీనికి బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్పందన దీనికి మంచి స్పందన వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు ముందు చేయబోతున్నాం, ఇంకా ఉండాలండి.
తర్వాత ఈ ఉగాదికి మేము అంటే పెద్ద కార్యక్రమాలు ఏవి చేయలేకపోయాము. అందుకని అంటే గతసారి మేము శ్రీకృష్ణ రాయబారం చూసాము, తర్వాత ఏది పార్వతీ కళ్యాణం చూసాం. శ్రీకృష్ణ రాయబారం యూట్యూబ్లో ఉంది, మీరు ఎవరైనా చూడాలంటే చూడవచ్చు. అది ఇప్పటికీ 6,000 మంది చూశారు. ఆ తర్వాత పార్వతీ కళ్యాణం ఇంకా మేము దాన్ని యూట్యూబ్లో పెట్టాం కానీ సెక్యూరిటీలో ఉందన్నమాట. వచ్చే కార్యక్రమం ముందు దాన్ని పెడదాము, అందరికీ ఓపెన్ చేద్దాం అనుకున్నాము. ఎవరైనా మీరు చూడాలనుకుంటే మీ జీమెయిల్ అకౌంట్ నాకు పంపించవచ్చు, దాన్ని యాడ్ చేస్తే మీకు లింక్ వస్తుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. అది ఏదైనా ఉంటే మీరు చెప్పండి. ఇంతటి కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి ఒక ఉగాది రోజు ఆదివారం పట్టడం అనేది మన అదృష్టం. ఇంకా ఈ ఆ రోజు సాయంకాలం మీరందరూ మాకు మీతో గడిపే అవకాశం ఇచ్చినందుకు మరీ సంతోషంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.